నేను జ్యోతిష్యం చెప్తానని మీకు ఎలా తెలుసు? ఫస్ట్ క్వశ్చన్. ప్రచారం ఉంది. ఎక్కడ ప్రచారం? జ్యోతిష్యం విదేశాల్లో జ్యోతిష్యం చెప్తారన్న ప్రచారం ఉంది. గత 60 ఏండ్లు చాప్టర్ చెప్తా ఉన్నా. సాధారణ మధ్యతరగతి చెందిన బి శివశంకర్ ప్రముఖ వ్యాపారవేత్తగా ఓ సినిమాలు తీసే వ్యక్తిగా ఎలా ఎదిగారు సార్? 2024 ఎన్నికల్లో శివశంకర్ గారు మద్యం డబ్బులు పంచరు. డబ్బులు లేదా 100కి 100 పాల్లో నాకు తెలిసి ఇంటర్వ్యూ కానీ బయట వచ్చిందంటే రాష్ట్రంలో ఉండే పార్టీ అభ్యర్థులందరూ ఆయన దగ్గర పోయి తాయెత్తు కట్టించుకుంటారండి. పాటలు రాశారన్న ప్రచారం ఉంది, నిజమేనా? ఎస్ సార్. ఏ పార్టీలకు రాశారు? మీరు రాశారనా? మరి ఎందుకు 2014 2019 ఎన్నికల డిపాజిట్ కూడా రాలేదంటారు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీలో పెద్ద యుక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసి పైరవీలు చేసి టికెట్ పొందారన్న ప్రచారము కొంతమంది మీ ప్రత్యర్థులు కానీ మిగిలిన వారు కానీ చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటంటారు? 3 దశాబ్దాల చరిత్ర గల రాజకీయ కుటుంబం పలమనేరు నియోజకవర్గంలో ఓ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. మరోవైపు అదే రాజశేఖర రెడ్డి తనయుడు ఆయన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఈ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులకు మీరు గట్టి పోటీ ఇవ్వగలరన్న ధైర్యం ఉందా మీకు? నేను ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆ వ్యక్తి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. అలాగే మరోవైపు జ్యోతిష్యం చెబుతూనే సినీ రంగంలో కూడా కాలు మోపి విజయం సాధించారు. ఆయన మరెవరో కాదు, పలమనేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి శివశంకర్ గారు. ప్రస్తుతం ఆయన మన ఎదుట ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉంది సార్ పలమనేరులో ప్రచారము? పలమనేరులో ప్రచారం చాలా అద్భుతంగా ఉంది సార్. వచ్చి కూర్చున్న తక్షణమే 4 మంది చెప్పారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళంట, ఈ ఎస్టీవీ వాళ్ళు కొంచెం హుషారుగా జాగ్రత్తగా ఉంటున్నారు. నేను జ్యోతిష్యం చెప్తానని మీకు ఎలా తెలుసు? ఫస్ట్ క్వశ్చన్. ప్రచారం ఉంది. ఎక్కడ ప్రచారం? జ్యోతిష్యం విదేశాల్లో జ్యోతిష్యం చెప్తారన్న ప్రచారం ఉంది. నేను చెప్తానా? మీరు చెప్తారనా? మీ ఫ్యామిలీ చెప్తుందన్న ప్రచారం ఉంది, నిజమేనంటారా? సార్, మా తాత వీరప్ప, ఇది గత 60 ఏండ్లు చాప్టర్ చెప్తా ఉండా. స్వతంత్రము రాకముందప్పటి నుండి మీరు కూర్చున్నదే మా పొలం, మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేసేది మా పొలం. నా పార్టీ కార్యాలయం, మా ఆఫీస్ ఆవుల షెడ్డు. ఏం సార్, మా వీరప్ప అనే ఆయన జంగమ కులంలో పుట్టినప్పటికీ ఈశ్వరుడు జంగమదేవరుడు, మాది పక్కా జంగమ కులము, మా తాతది జంగమ కులము. సరేనా సార్? ఆయన రైతుగానే బతికినాడు, రైతుగానే ఉన్నాడు, రైతుగానే ముందరకు వచ్చినాడు, కష్టపడి రైతుగా వచ్చేసి ఆయన ఎదిగినాడు. ఇందులో జ్యోతిష్యం తప్పని కాదు. జ్యోతిష్యం చాలా గొప్పది. అవును, కానీ మా నాన్న భాస్కరయ్య, ఆయన కడుపులో పుట్టింది ఏకైక కుమారుడు, 5-6 మంది ఆడబిడ్డలతో ఆయన జన్మించినాడు. భాస్కరయ్య కూడా ఇదే పొలంలో, ఇదే పొలంనేరు నియోజకవర్గంలో, ఇదే నల్లగొట్లపల్లిలో రైతుగా ఇప్పటి వరకు 40 సంవత్సరాలు రైతుగా బతికినాడు. రైతుగా వచ్చేసి ఆయన కష్టపడినాడు. ఆ మీరు కూర్చోండేది పొలము, మా పార్టీ కార్యాలయం, ఆఫీసే ఆవుల షెడ్డు, 50 గాట్లు ఉంటాయి, మీరు చూడొచ్చు. చిన్నప్పటి నుండి దగ్గర దగ్గర నాది 5 ఏళ్ళ వయసు అప్పుడే చెరుకులు పెట్టేది తెలుసు మాకు. క్రషర్ చెరుకులు అంటే మన బెల్లం, బెల్లం ఆడిచ్చేది. అప్పట్లోనే 14-15 బండ్లు మా నల్లగొట్లపల్లి గ్రామంలో రెడ్డీస్ కంటే ఎక్కువ, మేము జంగమ అయినప్పటికీ రెడ్డీస్ కంటే ఎక్కువ, 2 మూట్లు ఎక్కువ బెల్లం ఆడేవాళ్ళం. అందరూ 4 గుమ్ములు కట్టి చెరుకు కడితే మేము 8 గుమ్ములు కడతా ఉంటుంది. అంటే అంత గొప్పగా పండిస్తూ ఉంటాం చెరుకుని. అర్థమయ్యా సార్? 4 మగ్గాలు తోలేదొచ్చు నాకు, 4 మగ్గాలు. కాలేజీ టైంలో
టెన్త్ క్లాస్ అప్పుడు వదిలి కాలేజీలో జాయిన్ అప్పుడు ఇంకా నా సైకిల్ నేను కొనుక్కున్నా, 4 మగ్గాలు వచ్చేసి తోలి కష్టపడి, మా ఊర్లో ఇప్పటికే అంగడి ఉంటుంది, కష్టపడి ఒక అంగడి పెట్టిన అప్పుడే చిన్నప్పుడే. కాబట్టి వీఆర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా తాత ఈరప్ప అగ్రికల్చర్, మా నాయన భాస్కరయ్య అగ్రికల్చర్, ఆయన బిడ్డలమే. ఓకే సార్, మేము వచ్చేసి అగ్రికల్చర్. దాని విషయంలోకి వస్తున్నా, మనం పూర్తి ఇంటర్వ్యూ లేకపోయే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఏం చదివారు, మన మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకసారి వీక్షల కోసం చెప్తారా? తప్పకుండా సార్. మా కుటుంబము 4 అన్నదమ్ములము, నాన్న అమ్మ పెద్ద కుటుంబం మాది, తాత ఈరప్ప అవ్వ చిన్నక్క ఇదే పొలంనేరు నియోజకవర్గంలో పుట్టి, ఇదే పొలంనేరు నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకుంటా ఈ స్థాయికి రాగలిగినాం. మెయిన్గా అగ్రికల్చరు లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నువ్వో రాయనేనే శిల్పి సాంగ్ తీసుకుంటూ, ఒక పక్క సామాజికంగా మోటివేట్ చేసుకుంటూ కొన్ని 100 సాంగ్స్ తీసినాం. బీవీఎం అండ్ జిఎంసి ఛానల్స్లో 100లాది సాంగ్స్ వచ్చినాయి. నువ్వో రాయనేనే శిల్పికి కొన్ని కోట్లు వ్యూస్ వచ్చినాయి. ఈవెన్ ఈటీవీ వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మొత్తం అన్ని ఛానల్స్, 100-200 ఛానల్స్లో వచ్చింటుంది. నువ్వో రాయనేనే శిల్పి తెలియని తెలుగు జాతిలో ఉండే ఏ మనిషి లేడు. నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, ఈ పాట మీరు రాశారా? నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. ఈ సాంగ్ చూడని మనిషి లేదు. ఈరోజు మీరు కూడా షాక్ అయినారు ఈ సాంగ్. దాంట్లో యాక్ట్ చేసిండేది నేనే, పాడిండేది బీవీఎం. బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ, బీవీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ బీవీఎం గ్రూప్ కి అధినేత, కర్త, కర్మ, క్రియ నేనే. బీవీఎం ఓం లో బీవీఎం, ఒక పక్క క్రిస్టియను ఒక పక్క ముస్లిము, టోటల్ కలిపితే హిందూ. ఇది దాదాపు 18 ఏళ్ళ వయసులో ఈ లోగో వేసుకున్నాను. ఈ రోజుకి 35 సంవత్సరాలు. 18 ఏళ్ళ వయసు ముందబుట్టుండినే ఈ పోరాటము ఆరంభమై ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి తప్పకుండా మా కుటుంబ నేపథ్యము అగ్రికల్చర్ ఫ్యామిలీ, కష్టపడి పనిచేసినాం. జంగమాస అయినందువలన తప్పకుండా జంగమాస అందరూ కూడా భిక్షాటన చేసేది కానీ, శాస్త్రం చెప్పేది కానీ, ఊరూరు తిరగడం కానీ, శివుడు సాక్షాత్ పరమశివుడు ఏమైతే చేస్తాడో యాక్టివిటీస్, సేమ్ యాక్టివిటీసే వీళ్ళందరూ అలవరుచుకొని వచ్చినారు. ఏం సార్, వెంకటరమణ స్వామి ఆయనది ఆయన డ్యూటీ, శివుడు వీంది వీన్ డ్యూటీ. వీఆర్ జంగమాస్ ప్రౌడ్లీ ఐ సే టు యూ, మా అమ్మ బలిజ, మా మామ బలిజ, నా తమ్ముడు భార్య బలిజ, మా మామ ఇంకా నేను పెళ్లి చేసుకుంటే బలిజ, ఇట్లా మొత్తం బలిజ నేపథ్యం. ఈరోజు మడి నాటడంలో ఈ ఏపీ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కానీ మా అమ్మను ఓడించగలిగితే, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే మడి నాటే దాంట్లో మా అమ్మను ఓడించగలిగే మహిళ ఇంతవరకు పుట్ల. ఆమె మడి నాటేది స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 3 మీటర్లు 4 మీటర్ల దూరంలో ఆమె ఉంటే ఎట్లా వాళ్ళైనా 3 మీటర్ల ముందర నాటల. అంత గొప్పగా అగ్రికల్చర్ చేసిన తల్లి మా అమ్మ రత్నమ్మ. ఇదే మా కుటుంబ నేపథ్యం. సరేనా సార్, తల్లి లేదు తండ్రి లేదు, ఇదే కాన్స్టిట్యూన్సీ నా కుటుంబ నేపథ్యాన్ని చెప్తా ఉన్నాను. ఎన్నుకోండి సార్, మా అమ్మకు పుట్టినిల్లు లేదు, పొలంనేరు నియోజకవర్గమే పుట్టినిల్లు. 8 ఏళ్ళ వయసులో వాళ్ళ తమ్ముడు గుడి ముందర వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ 8 ఏళ్ళ బిడ్డ 2 సంవత్సరాలు 2-3 నెలల బిడ్డని ఎత్తుకొని అడక్కి తినింది ఈ కాన్స్టిట్యూన్సీలో. ఒక బలిజ ఎవరు చారణిల, అదే మగబిడ్డని తీసుకొని సాక్కున్నారు. కానీ జనాలు మా మామని తీసుకొని పోయి సాక్కున్నారు, మా అమ్మ తమ్ముడిని తీసుకొని పోయి సాక్కున్నారు, కానీ మా ఆడబిడ్డ అని చెప్పి వదిలేసింది ఈ సమాజం. ఆమెను పిలుచుకోలే, మళ్ళీ వాణ్ణి సాక్కునేదానికి, వాడిని చూసుకునేదానికి మా అమ్మని పిలుచుకొని పోయి ఇచ్చేసినారంటే, మా కుటుంబ నేపథ్యం ఏమేంటే పలమనేరు నియోజకవర్గము ప్రజలందరూ తలాకంత కడేస్తే మా అమ్మ వచ్చేసి మా మామ వచ్చేసి జీవితం గడిపించుకున్నారు. అంటే పుట్టినిల్లు లేదు, పలమనేరు నియోజకవర్గం మా అమ్మ మా మామ పుట్టినిల్లు.
నియోజకవర్గం మొత్తం అడక తిన్నారు. అమ్మ చచ్చిపోయింది, గుడి ముందరే నాయన చచ్చిపోయినాడు, 8 ఏళ్ళ బిడ్డ, 2 సంవత్సరాలు, 3 నెలల బిడ్డను ఎత్తుకొని ఊరూరు అడుక్కొని తిని పలమనేరు నియోజకవర్గం అంతా తిరిగి పలమనేరులో పడుకొని దేవస్థానాల దగ్గర పడుకొని పలమనేరు నియోజకవర్గం అంతా అడక తిని 2 ఏళ్ళు ఉంటే ఆ పిల్లోని సాక్కునే దానికి ఈ జంగమాష ఎవరైతే ఉన్నారో పిల్లోని పిలుచుకొని పోయి సాక్కొని మళ్ళా వాడిని చూసుకునే దానికి ఏమని పిలుచుకొని పోయినారు. మళ్ళా 2 ఏళ్ళ తర్వాత అంత కష్టంతో అంత దీంతో అందరూ భిక్షమేస్తే తిని పెరిగిన తల్లి ఈరోజు ఆ అమ్మ మణి నాడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆ అమ్మని ఓడించే వ్యక్తి ఎవరు లేరు. ఇంకా పుట్టినలా అంత గొప్పగా కష్టపడింది మా అమ్మ. ఓకే సార్, ఇదే మా కుటుంబ నేపథ్యం. సాధారణ మధ్యతరగతి చెందిన బి శివశంకర్ ప్రముఖ వ్యాపారవేత్తగా ఓ సినిమాలు తీసే వ్యక్తిగా ఎలా ఎదిగారు సార్? సార్ కసి ఆ రోజు మా అమ్మకి 2 ముద్దల సంగతి తెలియకన్నా వాళ్ళ అమ్మ పెట్టిందంట. ఆ కృతజ్ఞత 2 ముద్దల కృతజ్ఞతకి మా అమ్మ అక్క పెట్టిండేది. ఆ 2 ముద్దల సంగటి ముద్దల కృతజ్ఞతకి ఆ అమ్మ కూతురు బిడ్డను చేసిన తమ్ముడికి అందం చందం చూడకుండా మేము అందం చందం చూడకుండా పెళ్లి చేసుకున్నాం. కసి పట్టుదల. ఆ రోజు ఇంకా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నానంటే 2 సంవత్సరాలు ఇదే నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల ముందు ఆవులు మేపితే కనీసం కరెంటు వ్యవస్థ కూడా ఇవ్వలేదు. లంచం ఇవ్వండి, 75,000 లంచం ఇవ్వండి, కరెంట్ ఇవ్వమని కూర్చున్నారు. 75,000 నేను లంచం ఇవ్వమని కూర్చున్నా, 2 సంవత్సరాలు కరెంటు లేకుండా 35 ఆవుల్ని పక్క షెడ్ నుంచి కరెంటు తీసుకొని మేపుకొని వచ్చే ఒక పరిస్థితికి చూసినాను నేను. ఇదే కాన్స్టిట్యూన్సీలో అమర్నాథ్ రెడ్డి గారికి ఎత్తుకొని ఫైల్ ఇచ్చిన ఈవెన్ గంగమారవాళ్ళ అంతా, సార్ వర్షాలు పడింది ఈ సంవత్సరము, ఉన్న వాటర్ అంతా కూడా సముద్రం చేరిపోతా ఉంది, ఈ వర్షం వాటర్ని చేసిన చెరువులకు డంపింగ్ చేస్తే అద్భుతంగా చెరువులన్నీ నిండుతాయి, నెక్స్ట్ ఇయర్ కొద్దిగా వర్షాలు పడినా తప్పకుండా పాత నీళ్ళతో కొత్త నీళ్ళు వచ్చి తప్పకుండా చెరువులు ఫుల్ఫిల్ అయిపోతుంది, మనకు నీటి సమస్య ఉండదు సార్ అంటే అవహేళనంగా మాట్లాడి చేస్తామని చెప్పి పంపించేసారు. ఇదే వెంకటే గౌడ్ గారికి ఫైల్ ఎత్తుకొనిపోయినాం. గంగారం ప్రజలు, నల్లగొట్ల పల్లె ప్రజలు, నేను రైతుగా ఉన్నప్పుడు విత్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి మీకు, పోతే ఆయన కూడా వచ్చేసి చేస్తామని చెప్పని చేయలేదు. ఈరోజు గ్రౌండ్ వాటర్ లెవెల్ 1,200 ఇంకా 1,500 గ్రౌండ్ వాటర్ లెవెల్ కిందకి వెళ్ళిపోయింది పలమనేరులో. మీరు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ప్రతి ఊరికి వెళ్ళి, అమ్మా మీకు నీళ్ళు అందుతున్నాయా, మీరు ఒక్కసారి అడగండి సార్ దయచేసి, ఒక్క ఊర్లో కూడా నీళ్లు 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు కూడా నీళ్లు లేవు. అందుకే రాజకీయాల్లోకి వచ్చినాను. ఈరోజు కిస్తీలు కడతా ఉన్నారు పలమనేరు మొత్తం, ఏమీ వాటర్కి కిస్తీలు కట్టినా కానీ డబ్బులు కడతా ఉన్నప్పటికి కానీ వీళ్ళు కరెక్ట్గా 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వట్లేదు. 15 రోజులు ఒక మనిషి నీళ్లు రాకపోతే నీళ్లు తాగేదా? కడుక్కునే నీళ్ళు లేవు. మర్మాంగాలంతా ఇదైపోయి పైల్స్ ప్రాబ్లం వచ్చేసి చర్మవాదులు వచ్చి తెలిసి తెలియని పరిస్థితుల్లో జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగులాడి తేమ శాతం ఎక్కువైపోయి 50% మంది మర్మాంగాల దగ్గర చాలా ప్రాబ్లాలు వచ్చేసి గజ్జి తామర ప్రాబ్లమ్స్తో బతుకుతూ ఉన్నారు. నీళ్లు కడుక్కునే కరెక్ట్గా లేకుండా శుభ్రపరచుకునేదానికి మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వర్గం తీసుకోండి, ఎంతమంది హెల్త్లు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. దాని తగ్గట్టు వచ్చేసి మద్యం విపరీత తాండవం, కిడ్నీలు లివర్లు మొత్తం. నా దగ్గరకు వచ్చిన శంకరన్నాని, ఆయనకి యా క్వాలిటీ ముందు ఇచ్చినారో యాది ఇచ్చినారో యా సిగరెట్లో యా మందులో తెలీదు, మొత్తం కిడ్నీస్ మొత్తం 25% 50% యూత్ అందరూ తాగుడుకు బానిస అయిపోయినారు. యూత్ మొత్తం తాగుడుకు బానిస, ఎక్కడ చూడు 50-80% ఆఫ్ పీపుల్ తాగుతూ ఉన్నారు మొత్తం నియోజకవర్గంలో. ఈ స్థాయికి వచ్చేసిందన దిగజారుడు రాజకీయాలను చేస్తా. ఈరోజు చూడండి సార్, రాజకీయాల్లో అన్ని నియోజకవర్గంలో ప్రతి దగ్గర మందు ఆల్రెడీ స్టాక్ చేసి పెట్టుకున్నారు. మీరు ఇంటెలిజెన్స్ వర్గం పోండి, ప్రెస్ అందరూ కూడా పోండి దయచేసి, మొత్తం ప్రతి దగ్గర మందు ఉంది. నన్ను అడుగుతూ ఉన్నారు, అన్నా మందు లేకపోతే కుదరదన్నో, మందు లేకపోతే కుదరదన్నా, ముందుండల్లా ఆ కిక్లో పోయి ఓటేస్తారు. ఆ ముందు తాపిచ్చేసినామంటే వాడికి ప్రపంచం గుర్తుండదు, ఓన్లీ ఇట్లా ఫలానోడు ముందు ఇచ్చిన, టీడీపీ నాకు ముందు ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ ముందు ఇచ్చింది, అదే ఉంటుంది వాడి కిక్లో. పోయి తప్పకుండా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి వేస్తారన్నాను అన్నా. ఈ ముందు కిక్ ఎప్పుడో దాటిపోయినాం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముందుకు మించిన కిక్ ఉంది ఇక్కడ, అదే కాంగ్రెస్ పార్టీ, అదే బి శివశంకర్. కాబట్టి తప్పకుండా ముందు తాగితే
మాకు ఉండే వాళ్ళందరికీ వచ్చేసి కిక్ రావట్లే. అంతకు మించిన కిక్ ఈ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఒక్క ప్యాకెట్ ముందు పంచుకున్న రాజకీయాలు నడిపించుకుని వచ్చిన ఈ రోజు తుణుకో సింగిల్ ప్యాకెట్ సింగిల్ ఒక డ్రాప్ ముందు పంచుకున్న రాజకీయాలు నడిపించుకుని వచ్చిన విలువలతో రాజకీయాలు చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను సార్ నేను. కాబట్టి తప్పకుండా ఒక్క ప్యాకెట్ సింగిల్ ప్యాకెట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఒక్క ప్యాకెట్ సరాయి పట్లం కానీ ముందు పట్లం లేకుండా నేను రాజకీయం చేస్తాండ. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాను, తప్పకుండా పలంనేరు నియోజకవర్గంలో రేపటి నుంచి ఓట్లు నమోదు అవుతా ఉన్నాయి. ఎవరిది? మన రాష్ట్ర స్థాయిలో ఉండే ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ కేంద్ర స్థాయిలో ఉండే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వీళ్ళందరూ ఎన్నుకుంటా ఉన్నారు. ఈ 6,000 మంది 7,000 మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు తప్పకుండా ఆలోచన చేసి ఈరోజు ఇలాంటి నిజాయితీ పరుడికి పట్టం కట్టండి. ఒక్క రూపాయి లంచం లేకుండా 24 అవర్స్ కష్టపడి ఈ పలమనేరు నియోజకవర్గ రూపురేఖలన్నీ మరుస్తాను. పెద్ద చెరువు ఉంది, కంపు వాసన దుర్వాసన. ఇప్పుడు పోండి పలమనేరులోకి అడుగు పెట్టండి, పెద్ద చెరువు దగ్గర ఎక్కడ చూడు కోళ్ళు పేగులు ఆ ఈకలు, ఎక్కడ చూడు వరస్ట్గా తయారైంది. పార్క్ చేస్తామని చెప్పని ఆ పెద్ద చెరువుని గత 10 సంవత్సరాల ముందర అమర్నాథ్ రెడ్డి గారు ప్రామిస్ చేసినారు, ఆ ఫండ్స్ ఏమైందో తెలియదు. 5 సంవత్సరాల ముందర వెంకటగౌడ్ గారు ప్రామిస్ చేసినారు, ఆ ఫండ్స్ ఏమైందో తెలియదు. ఉన్న చెరువులో నీళ్ళన్నీ కొట్టేసిరి, జేసీబీలు దింపిరి, మళ్ళీ వదిలేసిరి పారి. 2024 ఎన్నికల్లో శివశంకర్ గారు మద్యం డబ్బులు పంచరు. ఒక్క ప్యాకెట్ పంచకుండా రాజకీయంలో ఇటు నెట్టుకుని వచ్చినాను. తప్పకుండా 100కి 100 రూపాయల్లో మద్యం అనేది ఒక్క ప్యాకెట్ పంచకుండా ఈ స్థాయి వరకు రాజకీయాన్ని తీసుకొని రాగలిగినానంటే ఒకసారి లెక్కేసుకోండి. 8,000 మంది 7,000 మంది నామినేషన్ కార్యక్రమానికి వచ్చిండేది. ఎవరికి? వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. 20 to 25,000 ఆఫ్ పీపుల్, ఒక్క మద్యం ప్యాకెట్ లేకుండా 25,000 పీపుల్స్. ఈ రోజు వచ్చేసి నల్లగొట్లపల్లి శివశంకర్ కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ కేస్తే ఈ రోజు వచ్చిన డబ్బు సార్ డబ్బు లేదా 100కి 100 రూపాయలు. ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిష్పక్ష డబ్బులు ఏమి పంచకుండా వాళ్ళకి 8,000 మంది జనం వచ్చినారు. ఎస్ ఇట్స్ ట్రూ. అదే విధంగా మన టీడీపీకి కూడా 1 రూపాయి వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకంతా స్వచ్ఛందంగా వచ్చినారు సార్. మాకు అదే విధంగా టీడీపీకి ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా వచ్చినారో, వైఎస్ఆర్సీపీకి ఎట్లయితే స్వచ్ఛందంగా ఇచ్చినారో, మాకు అదే విధంగా 20-25,000 మంది స్వచ్ఛందంగా వచ్చినారు. వాళ్ళకి ఎట్లా స్వచ్ఛందంగా వచ్చినారో అట్లే వచ్చినారు. కానీ వాళ్ళ సైడ్ ముందు పంచింది ఉండొచ్చు, మా సైడ్ ముందు పంచలే, ఇంత తేడా. వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చినారు, మాకు స్వచ్ఛందంగా ఇచ్చినారు. కానీ వాళ్ళు ముందు పంచినారు, మేము ముందు పంచలేదు. ఇదే శివశంకర్ గారికి కాస్త దైవభక్తి ఎక్కువ అనుకుంటే చాలా వరకు తాయెత్తులు ఎక్కువ కట్టారు. యా సార్, నాకు దైవభక్తి అనేది ఎక్కడ చూస్తానంటే దేవుణ్ణి 24 గంటలు వైఫై లాగా నా చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. నా జీవితంలో ఏ తాయెత్తు కానీ ఏ ఇది కానీ నా లైఫ్లో కట్టింది కానీ తాయెత్తులు నమ్మేది కానీ 200% లే. ఏ తాయెత్తుని నమ్మను నేను, కానీ ఒక శక్తిని నమ్మతా, ఒక టైం నమ్మతా. ఇదే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి పోయినప్పుడు నువ్వు గెలుస్తావు, గెలిచి విజయీభవ, నువ్వు గెలుస్తావు, గెలిచి మళ్ళీ కనకదుర్గమ్మ దేవస్థానానికి రా, గెలిచిన తర్వాత ప్రజలందరికీ సేవ చేయని అక్కడున్న మెయిన్ పూజారి ముఖుండరు ప్రధాన అర్చకుడు ఈ తాయెత్తు ఎత్తి కట్టా. ఆ తాయెత్తు కట్టిన తక్షణమే నేను తాయెత్తులు నమ్మను, ఏ తాయెత్తుని నమ్మను, దేన్ని నమ్మను, ఈవెన్ రాయినే నమ్మను. నువ్వో రాయినేనే శిల్పి అంటే దేవుడి పైన యుద్ధం చేసిన నేను. అరే బాయ్, దేవుడేంది దేవుడు బాయ్, నువ్వు నిన్ను విగ్రహం చేసినాము, శిల్పి నేను కదా చేసింది నిన్ను. నేను వచ్చి చెక్కి నిన్ను విగ్రహం ఎత్తుకొని పోయి పెడితే నువ్వు కింద పడిన రాయువు నువ్వు. నిన్ను నేను చెక్కితే నన్నే లోపలికి రానివా నువ్వు. దేవుడి మీద యుద్ధం చేసిన వ్యక్తి నేను. మళ్ళీ ఎందుకు తాయెత్తు కట్టుకున్నారు? ఆయన కట్టాడు కదా, గెలుస్తారు అని. ఈడ తాయిత్తా ఇంగుటాను కాదు, ఆ నమ్మకం, ఆయన వర్డ్, ఆయన మాట, నువ్వు గెలుస్తావు. ఇందా ఇది కడతా ఉన్నాను, ఆయన దారం కట్టింటే దారం కట్టించుకుందో, ఆయన ఏమి కట్టించిందా కట్టించుకుందాం. నాకు తెలిసి ఇంటర్వ్యూ కానీ బయట వచ్చిందంటే రాష్ట్రంలో ఉండే పార్టీ అభ్యర్థులు అందరూ ఆయన దగ్గర పోయి తాయెత్తు కట్టించుకుంటారేమో. తప్పకుండా. ఇది ఏమి అంటే వచ్చేసి ఒక దేవస్థానంలో ఒక ఆనవాయితీలు, చర్చి దగ్గరికి పోతే వాళ్ళు కానీ దర్గా దగ్గరికి పోతే ఇంగురు కానీ ఒక ప్రతీక. ఇది తాయిత్తా లేకపోతే విగ్రహమా లేకపోతే వేరే ఏమి అనేది కాదు, వాళ్ళు ఒక నమ్మకం. ఒక దగ్గరికి పోయినప్పుడు ఇది చూసినప్పుడు అంతా నాకేం కనపడుతుంది, ఇది తాయెత్తు కాదు,
బెజవాడ కనక దుర్గమ్మ తల్లి. దీని లోపల ఏముందో, పవర్ ఉండో, పవర్ల ఎవరు నేను నమ్మే వ్యక్తిని కాదు. దీని లోపల ఏముంది, ఇది చూసినప్పుడు బెజవాడ కనక దుర్గమ్మ తల్లికి ఒక ప్రతీక. ఇది చూసుకున్నప్పుడు ఏముంది, గ్రీన్ కలర్ది, ఓ దర్గాలో వచ్చేసి ఒక వ్యక్తులు కట్రీ విజయ భవాన్రీ. ఇది ఇంకో దగ్గరకు పోతే చర్చిలో ఒకరు కట్రీ విజయ భవాన్రీ. వాళ్ళు కట్టిన దీన్ని ఒక ప్రతీకగా పెట్టుకున్నా. జనాలు వచ్చేసి దీన్ని ఇచ్చేసిన దానివల్ల వాళ్ళ నమ్మకాన్ని గౌరవించి వాళ్ళ మాట ఏమి విజయ భవ గెలిచి వస్తావు అని కట్టినారు. దాన్ని వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా దాన్ని అట్లా కట్టుకున్నాం. బి శివశంకర్ గారు విదేశాల్లో జ్యోతిష్యం చెబుతారన్న ప్రచారం ఉంది, వాస్తవమా కాదా చెప్పడం ఏం తప్పేం కాదు. ఒక నిమిషం సార్, జ్యోతిష్యం చెప్పడం తప్పేం కాదు. నా ఈ పోరాటం, నేను ఈరోజు రాజకీయాలకు రావడానికి మెయిన్ ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ యుద్ధం ఒకటే. నా జీవితంలో చిన్నప్పటి నుండి చదువుకున్న ఏజ్ వరకు గొప్పగా అగ్రికల్చర్ చేసుకుంటూ బతికినా. పెరగతా తప్పకుండా ఒక జ్యోతిష్యం వైపు పోవల్లా అనేది నాకు ప్రెజర్ అనేది వచ్చినప్పటికీ, నేను నా జీవితంలో మగ్గమైన తోలుతానని జ్యోతిష్యం అనేది వద్దని చెప్పని వచ్చి 2-3 ఏళ్ళు వచ్చేసిందన మగ్గం తోలినా. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు, ఇదే ఊరికి వచ్చేసి యా జ్యోతిష్యాలు ఇంగోటి నాకు వద్దని చెప్పని ఆవులు ఎన్ని 30 ఆవులు పెట్టుకొని 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇంటే ఫారెన్ గడ్డంతా నేనేసిండేది, అర్థమవుతుంది కదా సార్. కాబట్టి 30-33 ఆవులు పెట్టి మొత్తం నియోజకవర్గానికి తెలుసు. ఆ రోజు నువ్వరాయనేని శిల్పి నుండి జనసేనకి అద్భుతంగా వచ్చేసి సపోర్ట్ చేసినాం. ఆ రోజు విలువలతో పార్టీ వచ్చింది కాబట్టి కండువాలు మేసుకోవాలి, అద్భుతంగా సపోర్ట్ చేసి పార్టీ కార్యాలయం ఆపేసిన సొంత బిల్డింగ్ గుడియాత్మ రోడ్లో ఉంటే ఇచ్చి జనసేన యువకులందరికీ సపోర్ట్ చేసి మంచిగా మీరు వచ్చేసి మంచి విలువలతో వచ్చింది పార్టీ, మీరు ముందరకు పోవాలని చెప్పని సపోర్ట్ చేసుకుంటూ అగ్రికల్చర్ చేసుకుంటూ, ఎప్పుడు గత 7 సంవత్సరాల విషయం నేను చెప్తా ఉండేది, అగ్రికల్చర్ చేసుకుంటూ ముందరకు సాగిన వైనం గత 7 సంవత్సరాల నుండి, అర్థమవుతాం కదా సార్. నేను దీనికి అంటే నా లైఫ్లో నాకు ఒక టేస్ట్ ఉంది, ఒకరికి ఒక టేస్ట్ ఉంటుంది. నేను రైతుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిగా ఒక గొప్పగా యుద్ధం చేయాలనుకున్నాను, యుద్ధం చేస్తే ఇంత దూరం వరకు వచ్చిన. జ్యోతిష్యం అనేది గొప్ప విషయం, అది భగవంతుడు తర్వాత భగవంతుడు లాగా 10 మందికి 10 మందికి శివశిష్యట్లాడిది. కానీ నా జీవితంలో రైతుకు మించిన, ఒక వ్యాపారస్తుడికి మించిన, ఒక కష్టజీవికి మించిన ఏ వృత్తి అయినా కానీ నాకు అది పెద్ద లెక్కే కాదు. కాబట్టి నా జీవిత నిత్య పోరాటమే నా టేస్ట్ వచ్చేసి కష్టపడి శ్రమించి ముందరకు పోవాలని. హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ఎన్ని చెప్పినప్పటికీ పనులు జరగవు. 24 గంటలు మనిషి కష్టపడాల, ఒక మగ్గం తోలల్లా. రాత్రి పొగులు మా ఊర్లో ఇంతవరకు నేను పొనుకోలేదు, ఒక్క నైట్ కూడా మా ఊర్లో స్టే చేసి నిద్రపోయిన చరిత్ర లేదు. మా కీలేరులో ఇదే పొలంలో నేను నా భార్య 30 ఆవులు పెట్టుకొని ఇదే పొలంలో వచ్చేసి పనులు చేసినాం గత 5 సంవత్సరాల నుండి, అర్థమైన లేదా సార్. విలువలతో కూడిన రాజకీయం. ఒక కోడి దూడ పుట్టిన తక్షణమే మగదూడ ఎత్తకపోయి కషాయకి వల్ల అనే కాన్సెప్ట్ నుండి అది ఇక కషాయకీలా. నేను ఎన్ని కోడిదూడలు పుట్టినా కషాయకి ఇవ్వాల, 2,000-3,000 ఇస్తా ఉండ్రి. ఒక్క కోడిదూడ కూడా కషాయకీల, 14 కోడిదూడలు పుట్టినాయి, పేయదూడ పుట్టలే నాకు, భగవంతుడి కూడా పరీక్ష నాకు. కాబట్టి తప్పకుండా ఏదైతే నా మనసులో ఇది నా కరెక్ట్ కాదనిపిస్తే నేను పక్కన పెట్టేస్తాను, అది ఎంత పెద్దదైనా పర్వాలేదు, నా జీవితంలో 0 అయినా పర్వాలేదు. కాబట్టి తప్పకుండా ఒక రైతుగా, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక జ్యోతిష్యుడిగా, ఇట్స్ ఫైట్. ఐ డోంట్ వాంట్ ఎనీ జ్యోతిష్యం, ఇట్స్ ఓపెన్ స్టేట్మెంట్, అర్థమైందా సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ జ్యోతిష్యం, బట్ అది గొప్పది జ్యోతిష్కుడుగా కాదు. నేను నా జీవితంలో ఒక రైతుగా, ఒక వ్యాపారస్తుడిగా రావాలని చెప్పని జ్యోతిష్యం అనేది నాకు అవసరం లేనిది. నా జీవితంలో నా గురి వేరే ఉంది, అర్థమవుతాం కదా సార్. కాబట్టి నా గురి ప్రకారంగా నేను నా లైఫ్ని టర్న్ ఓవర్ చేసుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు బి శివశంకర్ గారు కొన్ని రాజకీయ పార్టీలకు పాటలు రాశారన్న ప్రచారం ఉంది, నిజమేనా? ఎస్ సార్. ఏ పార్టీలకు రాశారు? 3 రంగుల జెండా పట్టి రేవంత్ రెడ్డి గారికి. అది మీరు రాశారేనా? మనం ఇచ్చిన సాంగే ఛానల్స్ లో వస్తాంది కదా. అవునవునవును, ఆ పాట రాసింది బి శివశంకర్ గారా? తల్లి కడుపున
పుట్టిన అన్నదమ్ములు నలుగురు, ఒక తల్లి కడుపులో పుట్టనే అన్నదమ్ములు వందలాది మంది ఉన్నారు. దాంట్లో చరణ్ అర్జున్, చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ మా అన్న, ఆయన రాసిన సాంగు, ఆయన మ్యూజిక్ చేసిన సాంగు మూడు రంగుల జెండా పట్టి, దాన్ని గద్దర్ నల్గొండ గద్దరన్న, ఆ గద్దరన్న దగ్గర పాడించి ఆ సాంగ్ను వచ్చేసి ఆయనకి ఇచ్చినాం. ఎవరికి? మా సొంత స్టూడియో జిఎంసీ అండ్ బీవీఎం మా సొంత స్టూడియోలో మేము చేసి మూడు రంగుల జెండా పట్టి సాంగ్ ఆయనకి ఇచ్చింది. సిద్ధరామయ్యకి కథాగానం ఇచ్చినాం. మంజన్నకి 26 సాంగ్స్ కన్నడ, 26 సాంగ్స్ తెలుగు. కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్, మన కోలార్ ఎమ్మెల్యే గారు, మా మామగారు, ఆయనకు వచ్చేసి 26 సాంగ్స్ విత్ ఇన్ 1 వీక్ ఇచ్చినాం. కాబట్టి చాలామంది రాజకీయ నాయకులకి చరణార్జున్ అన్న ఓన్ స్టూడియో మంది, సొంత స్టూడియో మాది, అందరూ కష్టపడి ఆ స్టూడియో నిర్మించుకొని ఇంత స్థాయికి తీసుకొని రాగలిగినాం. ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారా సార్ పాటలు ఏమన్నా? తప్పకుండా ఇచ్చినామండి. ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చాలా సాంగ్స్ ఇచ్చినాం, దాదాపు వచ్చేసి 30-40 సాంగ్స్. అది స్టూడియో పరంగా, స్టూడియో పరంగా అది వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. రాజీ ఏ పల్ల పిల్లాడో సాంగ్ ఇచ్చింది మేము తెలంగాణ వీణ కేసీఆర్ గారికి, ఏ పల్ల పిల్లాడో అని చాలా గొప్ప సాంగ్ అది. ఓకే సార్, ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శివశంకర్ ఒక వ్యాపారవేత్తగా, ఒక పాటల రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన మీరు ఈ రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు సార్? అదే, నేను ఒక రైతుగా కష్టపడేటప్పుడు ఒక గవర్నమెంట్ పనిచేసుకోవాలంటే 24 గంటలు పడిగాపులు కాసిన ఒక విషయం ఉంది. ఒక కరెంటు తెప్పించుకోవాలంటే 75,000 రూపాయలు లంచమైంది, కరెంటు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చేసి నేను రైతుగా వచ్చేసి 4 బోర్లు ఫెయిల్ అయినాయి ఇదే పొలంలో ఫెయిల్ అయినప్పటికీ నేను రైతుగా వదలలేదు. పక్కనున్న 2.5 కిలోమీటర్ దూరం ఎస్టేట్లో నేను సైట్ కొనుక్కొని అక్కడ బోర్ వేసే, అక్కడ నుండి 2.5 కిలోమీటర్ దూరం నుండి పైపులు వేసిన. నేను రైతుగా సక్సెస్ అయ్యేదానికి మా చెరువు కట్ట కింద వరకు పైపులు వేసిన. పియూసీ పైపులు ఇప్పుడు ఉన్నాయి, ఇంకా 40-50 ఏళ్ళు ఏం కావు, ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ దిగువ కీలర్లో వచ్చేసి పైపులు వేసిన, ఎగువ కీలర్లో పైపులు వేసిన. కనీసం ఒక 30 ఆవులు మేపుకునే దానికి 3.5-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం పైప్ లైన్స్ ఉంది నా దీని. ఇప్పుడు ఉంది 50 ఏళ్ళు ఉంటాయి పైపులు ఏం కావాలి. పియూసీ పైపులు వేసిన, మంచి క్వాలిటీ ఉండే పైప్స్. 5 కిలోమీటర్ల దూరం పడికాపులు కాస్తే కానీ నా 35 ఆవులకు నీళ్ళు లేకపోయినా, అది ఎప్పుడు 7 సంవత్సరాల నుండి. ఈరోజు 5 కిలోమీటర్లు కాదు 6 కిలోమీటర్ల దూరం వేసిన నీళ్లు లేని పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈ రాజకీయ నాయకులు. ఆ రోజే దీర్ఘాలోచనతో చెప్పిన 50-60 చెక్ డ్యాములు ఉన్నాయి, అన్ని చెక్ డ్యాముల నుండి మొత్తం వాటర్ను వచ్చేసి ప్రతి చెరువుకి డంపింగ్ చేయండి, ప్రతి చెరువు వచ్చేసిందన పుష్కలంగా నిండితే నెక్స్ట్ ఇయర్ వర్షాలు కొంచెం తగ్గినా తప్పకుండా వచ్చేసిందన మనకి చెరువులు నిండిపోతుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ని తీసుకొని పోవాలని. సరే, సృష్టించిన ఈ భగవంతుడికి అన్నీ ఇస్తాడు, వాటర్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇసుక లోడుకునే దానికి ఒక 4-5 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు వస్తుంది ఒక చెక్ డ్యాంలో ఉండే ఇసుక. నైట్ పూట పోయి చెక్ డ్యాం పగలు కొట్టి నీళ్లు వదిలేసి ఇసుక లోడుకొని 7-8 కోట్లు అమ్ముకోండి. వైనాలు వచ్చేసిందని మా కౌంటింగ్ అనేదిలో పోయి చూడండి, 90% ఇసుక మొత్తం అమ్ముకున్నారు. మొత్తం ఉన్న రాజకీయ నాయకులు ఇదే ప్రజలు పోయి లోడుకోమని చెప్పండి, ఇసుక చూద్దాము. మీరు ఇల్లు కడతా ఉన్నారండి, పోండి మీరు పోయి లోడుకొని రాబోండి, 2 ట్రాక్టర్లు చూద్దాము. ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు వస్తారు, ఇమ్మీడియట్ వచ్చేసిన రాజకీయ నాయకులు వచ్చి తాట తీస్తారు, ఎవరన్నా ఇసుకెత్తే దానికి. కానీ ప్రతిరోజు ఈ రోజు పోండి, ఇప్పుడు రేట్ ఎంత చూడబండి, ఇసుకెత్తానే ఉండరు. రాజకీయ అండదండ లేకుండా ఇసుకెత్తా ఉండరా? ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందన్న ఇప్పటికే అసంతృప్తి ప్రజల్లో ఉంది. 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇదే అసంతృప్తి ప్రజల్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయంటారా సార్? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లీడర్షిప్తో, ఒక లీడర్షిప్ గురించి 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సమయానుకూలంగా రాష్ట్రం మొత్తం వచ్చి గలాట్లయ్యి బస్సులని తగలబెట్టి ఆత్మహత్యలు జరిగి రాష్ట్రం అంతా అల్ల కల్లోలాలు జరుగుతూ ఉండే పరిస్థితుల్లో, ఆ సమయంలో ఆ సందర్భంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ క్షణంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం ఏమంటే, అన్నదమ్ములుగా విడదీసేటప్పుడు తమ్ముడికి వచ్చేసి స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చింది. తెలంగాణ అనేది ఆల్రెడీ వచ్చేసి
మనకి హైదరాబాద్ అనేది ఉంది, మంచి గ్రోత్ ఉంది, డబ్బులంతా వస్తూ ఉంది, 15,000 కోట్లతో కూడుకున్న స్పెషల్ స్టేటస్ని ఇచ్చింది. ఇదే తిరుపతిలో వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చి తప్పకుండా స్పెషల్ స్టేటస్ అనేది నేను నిర్వర్తిస్తాను, 10 సంవత్సరాలు ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఆ వెంకటరమణ స్వామి సాక్షిగా వచ్చి మాట తప్పినాడు. తప్పకుండా వచ్చేసి స్పెషల్ స్టేటస్ ఇచ్చింటే ఈరోజు తెలంగాణ కంటే గొప్ప అభివృద్ధి జరిగింది. భౌగోళికంగా తీసుకుంటే సముద్ర తీరం కానీ ఇక్కడున్న పంట పొలాలు, ఇక్కడున్న విషయం అంతా చూస్తే మనము తెలంగాణకి మించిన అభివృద్ధి వచ్చేసి ఆంధ్రలోనే ఉంది. స్పెషల్ స్టేటస్ బీజేపీ ప్రభుత్వం ఇలా, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి రాలా నెక్స్ట్ బీజేపీ వచ్చింది. కాబట్టి ఈ బీజేపీకి తొత్తుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 20-25 మంది ఎంపీలు మొత్తం బీజేపీకి సపోర్టే, మీకు అందరికీ తెలుసు, అన్ని దీంట్లకి సైన్లు చేసినారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు తొత్తులు గుండి, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు గట్టిగా గలమెత్తింది ఆయనే. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది స్పెషల్ స్టేటస్ ఈ బీజేపీ ఎందుకు ఇది రాజీనామా చేద్దామని మళ్ళా పోయి వాళ్ళ కాళ్ళు ముఖ్య. అదేవిధంగా వచ్చే చంద్రబాబు నాయుడు గారు యుద్ధమే చేసి, పెద్ద యుద్ధం మన పవన్ కళ్యాణ్ గారు యుద్ధమే చేసిరి, అందరూ యుద్ధాలు చేసి లాస్ట్కి బాబు జగన్ పవన్ బీజేపీ ముగ్గురు కలిపి బీజేపీ తొత్తులుగా మారి బీజేపీ కాళ్ళు పట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ అనేది 15,000 కోట్లతో కూడిన స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చి రాష్ట్రాలని గొప్పగా వచ్చేసిందని ఇద్దరిని వచ్చేసి సద్దుమనిచ్చి రెడీ చేస్తే ఈరోజు వచ్చేసి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా వీళ్ళు ముగ్గురు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ పొత్తులు పెట్టుకొని, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్ అనేది రెండే ఉన్నాయి. ఇవన్నీ ముస్లిం సోదరులంతా చూస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు పలమనేర్ నియోజకవర్గంలో పట్టుమని ఒక 1,000-2,000 ఓట్లు టీడీపీకి పడతాయేమో చూడండి. ఒక్క మనిషి కూడా ఈరోజు టీడీపీకి ఏ మైనారిటీ సోదరుడును రివర్స్ అయినారు. క్రిస్టియన్లో ఉండే చర్చ్ సోదరులందరూ రివర్స్ అయినారు. ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలంతా కూడా రివర్స్ అయిపోయినాయి ఈ బీజేపీ పార్టీకి, ఈ టీడీపీకి. ఇంకా ఇండైరెక్ట్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈయన పాలన చూసి విరక్తి చెందిపోయినారు. అందుకనే ఈరోజు 20,000 మంది నామినేషన్కి వస్తున్నారు. స్వచ్ఛందంగా మనుషులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు తప్పకుండా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కాదు సార్, 2-3 నెలలు ఇంకా ప్రచారం అనేది విస్తృతంగా స్టార్ట్ చేసినాం. వాళ్ళు అప్పుడేలేండి, 1 నెల ముందర వెనక స్టార్ట్ చేసినాం అందరూ అంతే. 4 గంటలు అందరూ నిద్రపోయిన వాళ్ళే, ఎవరు కాన్షియన్స్లో తిరిగింది లేదు, ఏ ఊరు తిరిగింది లేదు, కనీసం నేను తిరిగిన అన్ని ఊర్లలో. కాబట్టి ఇంత స్థాయిలో 20,000 మందిని గ్యాదర్ చేసేంత స్థాయికి మేడం శర్మిలమ్మ వచ్చినప్పుడు అప్పుడు 20,000 మందిని గ్యాదర్ చేసే స్థాయికి వచ్చినామంటే అంత ఆషామాషి కాదు ఇది. కాంగ్రెస్ పార్టీనే చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ మొట్టమొదటి సంతకం అవుతుంది. 2,23,000 ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంతకం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తే. మరి మరి ఎందుకు 2014-2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదంటారు కాంగ్రెస్ పార్టీకి? తప్పకుండా నాయకురాలు లేరు సార్, నాయకులు లేరు, సీఎం క్యాండిడేట్ లేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడున్నారు కదా మా శరిమలమ్మ, శరిమలమ్మ వచ్చిన దానికే మేమందరూ కాంగ్రెస్ కు వచ్చినాం సార్. మేమందరూ కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ముందరకు పోతున్నాం. శరిమలమ్మ రాకపోయితే మేము కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చేసిందనా? తప్పకుండా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ లేదు కదా, ఈరోజు సీఎం క్యాండిడేట్ వచ్చేసిందనా? కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు. శరిమలమ్మ రాకతోటి మేమందరూ చాలా బలంగా ముందరకు పోతా ఉన్నాము. శరిమలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు కాబట్టి తప్పకుండా ఆయన మోసిన జెండా, జగన్మోహన్ రెడ్డి గారు మోసిన జెండా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి మనిషి వైఎస్ఆర్సీపీలోకి పోయిన వాళ్ళే, పోయిండేదేమో జనాలు అట్లే ఉండరు, ఓన్లీ పేరు మార్చినారంతే. వైఎస్ఆర్సీపీ పేరు మార్చిన ఉండేదంతా కాంగ్రెస్ క్యాడరే కదా, ఎక్కడ కొత్తగా వచ్చినారు ఎవరు లేదే. కాబట్టి తప్పకుండా ఈరోజు వచ్చేసి పార్టీ నేమ్తో సంబంధం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. లోపల ఇంటర్నల్లీ ఉండే క్యాడర్ మొత్తం వచ్చి వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టీడీపీకి వచ్చేసి మైనారిటీలు మొత్తం దూరం పెట్టేసినారు. అందరూ అనుకుంటారు టీడీపీ మొట్టమొదటి స్థానంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 2వ స్థానము, కాంగ్రెస్ 3వ స్థానమని. టీడీపీ ఎప్పుడో వచ్చేసి 2వ స్థానం పడిపోయింది. ఈరోజు ప్రజలందరూ వచ్చేసి మొట్టమొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీని వచ్చేసి చూస్తూ ఉన్నారు, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సరేనా సార్, ముందు బాటలతో అవుట్లతో యూట్లతో మీరు చూడండి సార్, ఏ కాన్స్టిట్యూన్సీలో కానీ ముందు పంచకుండా, డబ్బు పంచకుండా, ప్రలోభాలు పెట్టకుండా, బెదిరించకుండా నీతితో నిజాయితీ రాజకీయాలు చేయమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క
ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000 ఇంకా 100,000 మెజార్టీతో వచ్చేసి గెలవకపోతే అప్పుడు అడగండి. ఇది జనాల్ని బంధించి పెట్టినారు సార్. రాహు పట్టిన పట్టు అఖండమైన తప్పకుండా వచ్చేసి ఒక క్షణం వస్తుంది. ఆపద్ బాంధవుడు అనేవాడు రానే వస్తాడు. కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ నుంచి ఎదగలేదా? ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉంది అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ నుంచి కాదా? తల్లి సార్, పాలిచ్చిన తల్లి ఈ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి జీవితం ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే రెండు పిల్ల పార్టీలు తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. ఈ పార్టీ మనుగడ లేకుండా చేద్దామంటే ఎవరు తరం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క మనిషి జేజేలు పలుకుతూ కొన్ని లక్షల మంది వచ్చేసి అందరూ స్వచ్ఛందంగా, అందుకే నేను ఎక్కడ కండువాలు మేలే సార్, కొన్ని లక్షల మంది, నేనెవరు సార్ కండువాలు మేసేదానికి వీళ్ళకంతా, అందరూ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ. కాబట్టి చాలా గొప్ప మిరాకిల్ జరుగుతూ ఉంది మన పలమనేరు నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోన. ఈరోజు బెంగళూరులో ఏం రిపీట్ అయిందో ఇదే విధంగానే అవహేళనగా మాట్లాడరు. బెంగళూరులో మన మొత్తం కర్ణాటకలో, తెలంగాణలో, ఈరోజు తమిళనాడులో ఉమ్మడి కూటమి, అదేవిధంగా కేరళలో ఎక్కడ లేదు సార్ కాంగ్రెస్ చెప్పండి. 4% ఓటింగ్ ఉన్న తెలంగాణ ఈ రోజు వచ్చేసిందన గొప్పగా విజయం సాధించిందంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్. ఓకే ఓకే. ఏనాడు పార్టీ జెండా పట్టని బి శివశంకర్, పలమనేరు ప్రాంత ప్రజలకు ఏమీ చేయని బి శివశంకర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని మీ పార్టీకి చెందిన కొంతమంది ఆరోపణ చేశారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు సార్? ఏనాడు కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టిన శివశంకర్? మూడు రంగుల జెండా పట్టి సాంగ్ వచ్చేసి అది మీ వృత్తి పాట పాడారు, లిరిక్ రాశారు. పలమనేరు ప్రాంత ప్రజలు ఏమి చేశారు? మూడు రంగుల జెండా పట్టి ఒక రాష్ట్ర సీఎం కి సాంగ్ ఇచ్చినాం. కర్ణాటక రాజకీయాల్లో చాలా గొప్పగా వచ్చేసిందన సోషల్ మీడియా పరంగా గొప్పగా నిలబడి ఈ రోజు వచ్చే చాలా గొప్పగా కొన్ని సీట్లు గెలవడానికి కారకులైనాం. కాంగ్రెస్ పార్టీకి పుట్టుకతో మామగారు కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు కాంగ్రెస్, మేమందరూ కాంగ్రెస్. కానీ ఒక లీడర్ గురించి మాత్రం ఎదురు చూస్తూ ఉన్నాం, ఒక లీడర్ గురించి ఎదురు చూస్తున్నాం. షర్మిలమ్మ రాకతోటి ఒక్క సెకండ్ కూడా మేము ఆలోచన చేయలేదు. ఇమ్మీడియట్ పార్టీలోకి చాలా స్ట్రాంగ్గా దూకేసినాం. నా జీవితంలో మొట్టమొదట కండువాలం కప్పుకుందే కాంగ్రెస్ పార్టీ. వరసిద్ధి వినాయకుడు సాక్షిగా ఆయన ముందర వచ్చేసిందని కండువాలం కప్పుకున్నాం. మా పోట్ల గారు భాస్కర్ గారు డిసిసి ప్రెసిడెంట్ ఈ కండువాలం వేసినాడు. ఆ రోజు ఇంకా ఈ రోజు తుడుకు కండువాలం తీల. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మా వంతు సేవగా చాలా స్ట్రాంగ్గా ముందరికి తీసుకుని వెళ్తూ ఉన్నాం. బట్ సమయం గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం, మాకు సీఎం క్యాండిడేట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఆ బలమైన నాయకత్వం గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బలమైన నాయకత్వం వచ్చిన మరు సెకండ్ దూకేసినాం. నాయకత్వం గురించి వెయిట్ చేస్తా ఉన్నాం, మాకు నాయకత్వం లేదు ఇన్ని రోజులు, ఈ రోజు వచ్చింది సార్ నాయకత్వం. షర్మిలమ్మ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. చూడండి, మేము డైరెక్ట్గా ఆయన ఫోటో పెట్టుకుంటున్నాం. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేదు, మా పాంప్లెట్ లేదు, డైరెక్ట్గా వచ్చేసిందన ఆయన ఫోటోతోనే మేము ముందరికి వెళ్తాను. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మోసిన జెండా ఇది. ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు మేము కాంగ్రెస్సే, కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్గా ఉన్నాం. సరేనా సార్? ఈ 10 సంవత్సరాలు మాత్రం మాకు లీడర్ లేని దాని వల్ల మేము న్యూట్రల్గా వెళ్తూ ఉంటాం. ఈరోజు సిరిమిలం వచ్చింది, స్ట్రాంగ్గా దిగినాం. ఓకే. పలమనేరులో గతంలో ఇటీవల అంటే నాకు తెలిసి 1 ఇయర్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఓ అభ్యర్థిని ప్రకటించారు, పార్థసారథి అనే వ్యక్తిని. తీరా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దికి అతన్ని పక్కన పెట్టి బి శివశంకర్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏం మతలబు చేశారంటే ఏం చెప్తారు? ఏం మతలబు లేదు సార్, ఒకటే మతలబు. అమర్నాథ్ రెడ్డి గారిని పక్కన కూర్చొని పెట్టుకొని, అన్న అక్కకి నేను చెప్పితే 10,000 ఓట్లు కూడా కాంగ్రెస్ కి రావని, కానీ అక్కని లేదు టికెట్ ఇచ్చింది, మీరే గెలుస్తారని చెప్పి నేను అక్కకి చెప్పితే, ఎవరిని అమర్నాథ్ రెడ్డి గారికి చెప్తుని మీరే గెలుస్తారని చెప్తున్నా అనే ఒక దీంట్లో వచ్చేసి మాట్లాడే మెయిన్ మెంటాలిటీ ఉండే వ్యక్తి. ఒక మనిషి యుద్ధాన్ని యుద్ధంలోకి దిగకూడదు, ఒక మనిషి యుద్ధంలోకి దిగకూడదు, దిగిన తర్వాత వెన్ను చూపకూడదు. యుద్ధంలో గెలుస్తాడని ఆపోజిట్ వాడు తెలిసినప్పుడు పార్టీని ఇంకా రిజైన్ చేసి వెళ్ళిపోవాల.
అర్థమవుతుందా లేదా సార్? పక్కనున్న వ్యక్తి ప్రత్యర్థిని పక్కన కూర్చొని పెట్టుకో, ఒక పోస్ట్లో ఉండే వ్యక్తి ఆ విధంగా చెప్తా ఉన్నాడంటే ఆయన మానసిక స్థితికి నా మానసిక స్థితికి తప్పకుండా వ్యత్యాసం ఉంది. ఇది ఓపెన్ స్టేట్మెంట్ అవునా కదా సార్? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపోటములు భగవంతుడిచ్చా, గెలవాలనే సంకల్పం ఉండాల మనిషిలో, గెలవాలనే సంకల్పం ఉండాల. ఓడిపోతామనే ఒక దీంతో ఉంటే ఈరోజు 20,000 మంది వచ్చిందిరా, అసలు మీరు ఇక్కడికి వచ్చిందిరా, అసలు ఇంతమంది జనంలో వచ్చేసిందన్న ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయినా, యుద్ధంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థి దగ్గర వచ్చేసి పోయి మోకరెల్లించి ప్రత్యర్థి దగ్గర వచ్చేసి కూర్చో నువ్వు గెలుస్తావు అంటే ఇంక యుద్ధం ఏమిటికి, ఆ యుద్ధంలో దిగడం ఏమిటికి? పక్క పార్టీ ఆయన గెలిచేటప్పుడు మనం ఎందుకు ఉన్నాం? రిజైన్ చేసేయాలి కదా, పోస్ట్ ఇంకా రిజైన్ చేయాల. గెలుపుని ఓటమిని డిసైడ్ చేసే దానికి నువ్వెవరు నేనెవరు సార్? గెలుపు ఓటములు భగవంతుడిచ్చా, పోరాటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. కాబట్టి పోరాటాన్ని పోరాట స్ఫూర్తి ఉండాలి, కానీ ఎవరో గెలుస్తారంటే ఇంకేమిటికి పార్టీ టికెట్ ఏమిటికి, తీసుకోకూడదు అట్లా వాళ్ళు. నాది అలా కాదు, నాది నేను టికెట్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద టికెట్ తీసుకున్నా 100కి 100 పాళ్ళు, ఆయన కంటే 2 ఎక్కువ కష్టపడింది. గెలుపు దేవుడిచ్చా, ఆయన ఎంత కుప్పానికి కష్టపడి ఉంటాడో దానికి మించి నేను కష్టపడింది. ఏ కాన్స్టిట్యూన్సీ అయినా నియత్తగా వర్క్ చేసేది మాత్రమే నాకు తెలుసు, కష్టించి శ్రమించి వర్క్ చేసేది నాకు తెలుసు, ఫలితం దేవుడిది. కానీ బయట ఉన్న మరో ప్రచారం ఏమంటే, బి శివశంకర్ గారు 5 లకారాలు అధిష్టానానికి ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో పెద్ద వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసి పైరవీలు చేసి టికెట్ పొందారన్న ప్రచారము కొంతమంది మీ ప్రత్యర్థులు కానీ మిగిలిన వారు కానీ చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఆ తల్లి స్వచ్ఛమైన మహాతల్లి. నా జీవితంలో చూసిన ఎన్నో క్యారెక్టరైజేషన్స్ ఎంతో మంది చూసిన, ఈ జీవితానికి ఎన్నో సాంగ్స్ తీసినాం, ఎన్నో మూవీలు చేసినాం, రాజకీయం చూసినాం, యావత్ ప్రపంచాన్ని మొత్తం తిరుగులాడి చూసుకొని వచ్చినాం. నా జీవితంలో చూసిన వండర్ఫుల్ క్యారెక్టర్స్లో ఇందిరమ్మ తర్వాత ఆ తల్లిని మాత్రమే నేను నా జీవితంలో చూసిన. రాత్రి నాలుగున్నర ఐదు గంటల వరకు మీటింగ్స్ చేసిన వైనాన్ని నా కళ్ళతో చూసినాను. ఆ తల్లి ఏ ఒక్క దగ్గర కానీ, ఎవరి దగ్గర కానీ, టికెట్లకు కానీ, ఇంకోటికి కానీ, డబ్బులు కానీ ఇంకోటి కానీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ కాకపోతే ఇంకెవరికి సార్ మేము డబ్బులు, ఇంకోటి ఇంకోటి మధ్యలో ఉండే వాళ్ళకంతా, ఒక్క రూపాయి కూడా టికెట్ కానీ ఇంకోటి కానీ ఎవరు కానీ ఆశించింది లేదు. ఇది నేను నమ్మిన దైవ సాక్షిగా చెప్తా ఉండే మాట. వాళ్ళకి వీళ్ళకి ఇంగూరికి ఇంగూరికి సార్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు నాశించి దుడ్లు తీసుకొని టికెట్లు ఇచ్చేది కాదు సార్. ఒక ఎస్సీ ఎస్టీ మనిషిని ఏఐసీసీ అధ్యక్షుడు చేసిన పార్టీ యాదవ్ చూపించండి సార్ ఒక్కసారి. ఎస్సీ ఎస్టీ కూర్చున్నాడు సార్ పైన ఏఐసీసీ అధ్యక్షుడు, ఆయన ఎన్ని కోట్లు ఇస్తే ఏఐసీసీ అధ్యక్షుడు అయినాడో మీరు చెప్పండి సార్. ఆయన నిజంగానే డబ్బులు ఇచ్చి కోట్లు ఇచ్చి ఏఐసీసీ అధ్యక్షుడు అయింటే నేను మీరు చెప్పేదానికి అంగీకరిస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ సార్, డబ్బులకి వేరే విషయాలు కాదు. నా వర్క్ని గమనించినారు, స్టేట్లో 1 ప్లేస్లో ఉన్నాను నేను, స్టేట్లో 1గా దూసుకెళ్తున్నాను నేను. వాళ్ళు 5,000 అంతే, నేను 20,000 మందితో వచ్చేసి ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాను, చాలా బలంగా ముందరికెళ్తా ఉన్నాను, కష్టిస్తూ ఉన్నాను, శ్రమిస్తూ ఉన్నాను. 24 గంటల్లో 3-4 గంటలు నిద్రపోతా ఉన్నాను, రిమైనింగ్ మొత్తం నా జీవితం మొత్తం వర్క్కి అంకితం చేసినాను. ఏమనో నా భార్య బిడ్డల్ని పక్కన పెట్టి కుటుంబానికి అప్పచెప్పేసి ఈవెన్ నేను నా మిస్సెస్ 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉన్నాం. సాయంకాలం అయితే ఇంటికి పోవాలనే కాన్సెప్ట్ లేదు మనకి, ఇల్లే నా దగ్గర ఉంది కదా, సక్సెస్ ఎక్కడ ఉంది కదా సార్? అవునా కదా, ప్రతి మనిషి సాయంకాలం అయితే మీరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు, అయ్యో బిడ్డలు పాపలు అంటారు. నాకు బిడ్డలు పాపలు మొత్తం అంతా పక్కన పెట్టినాం, నేను నా మిస్సెస్ ఇద్దరు దిగినాం, ఇదే కదా సక్సెస్. 24 గంటలు 24 అవర్స్ డ్యూటీలో ఉంటాం. ఏం సార్, ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఈ పలమనేరు నియోజకవర్గాలు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఈ భారతదేశంలో ఎక్కడ ఇంత డెవలప్మెంట్ ఉండింది కదా, ఆ గొప్పగా చేస్తాను నేను, అంత ఐడియాలజీ ఉంది నాకు. ఏం సార్, గ్రౌండ్ వాటర్ లెవెల్ వాటర్ని నేను 7 ఏళ్ళు ముందరే చెప్పినాను ఈ పరిస్థితి వస్తుంది అని. కాబట్టి తప్పకుండా వచ్చేసి ఒక్క ఇంటికి కూడా ఒక బిందికి ఉండకూడదు, ఈదుల్లో కొలాయిలు ఉండకూడదు. ఫస్ట్ ఈదుల్లో కొలాయిలు, ఇంట్లో బిందికి లేకుండా ప్రతి ఇంటికి ఒక ట్యాప్ పెట్టిస్తా, ప్రతి ఇంటికి ఒక కొలాయి పెట్టిస్తాను సార్. నేను ప్రతి ఇంటికి నేను వచ్చేసిందన ఈ పలమనేరులో, పలమనేరు నియోజకవర్గం మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో వచ్చేసి మేనిఫెస్టో ఇవ్వలేదు ఒక నియోజకవర్గానికి. ఏకైక వ్యక్తి 3 పార్టీల్లోన ఇచ్చిండే మేనిఫెస్టో ఇచ్చిండే ఏకైక వ్యక్తి బి శివశంకర్,
పలమనేరు నియోజకవర్గం. ప్రతి ఇంటికి నీటి కుళాయిం పెట్టిస్తా, 24 గంటలు నీళ్ళు వచ్చేటట్లు నేను చూసుకుంటాను. 24 అవర్స్, 24 డేస్ కాదు, 25 డేస్ కు ఒకసారి ఇస్తున్నారు వీళ్ళు. 24 అవర్స్ వాటర్ ఉండేట్లుగా నేను చూసుకుంటాను సార్, ఇది నా శపథం. అదేవిధంగా ఆవులకి, మేకలకి, గేదెలకి డాక్టర్స్ లేకుండా ఉన్నారు. ఇప్పటికి పశువులు డాక్టర్ని పెట్టి 24 అవర్స్ ఏ ఒక రోగం రాకుండా వాళ్ళకి చూసుకొని నేను వీళ్ళకి ఇచ్చేస్తాను. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి హాస్పిటల్స్ అనేది పెట్టి ప్రతి ఒక్కరికి కరెక్ట్గా విజిట్ చేసుకొని వాళ్ళలో హెల్త్ అవగాహన తీసుకొచ్చి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు మొత్తం నాశనమైపోతా ఉంది వ్యవస్థ, మొత్తం ఆరోగ్యాలు అంతా దెబ్బతింటున్నాయి. వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ఇంగ్లీష్ మందులే కాదు, శాశ్వతమైన పరిష్కారాలు. మన ఇండియన్ సిస్టమ్ ఉంది, ఆ ఇండియన్ సిస్టమ్ తోటి ముందుగానే షుగర్లు, బీపీలు రాకుండా చేయొచ్చు, థైరాయిడ్లు రాకుండా చేయొచ్చు, డెంగ్యూలు ఎక్కడ చూడు వచ్చేసి విచిత్ర రోగాలంతా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా హాస్పిటల్ కానీ పశువులు అండ్ అదేవిధంగా వచ్చేసిందనా మన మనుషులకి వైద్యాన్ని నేను చూసుకునే బాధ్యత నాది. ప్రతి ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండేట్లుగా చేసుకుంటాం. ఏం సార్? అదేవిధంగా పెద్ద చెరువును అభివృద్ధి చేస్తామంటే చేయలేదు, నేను అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా రైతులకు పొలాల్లో బోర్లు వేసుకోవాలంటే తప్పకుండా లోన్ సిస్టమ్ తీసుకొని వస్తాను, ఇమ్మీడియట్ లోన్ సిస్టమ్. అదేవిధంగా మన యువతకు వచ్చేసి సాఫ్ట్వేర్ హబ్స్ అనేది పెట్టి తప్పకుండా వాళ్ళ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఐడియాస్ని తీసుకొని వాళ్ళకు కొద్ది మురుకు ప్రోత్సాహించి అమౌంట్ అనేది ప్రోత్సాహించి వాళ్ళ బిజినెస్ రూపంలోనో ఏదో ఒక విధంగా వాళ్ళు ముందుకు పోయేట్లుగా ప్రోత్సహిస్తాం. ఐటీ కంపెనీస్ పక్కా తీసుకొస్తాను నేను. ఇది కర్ణాటక తమిళనాడుకి సెంటర్లో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్కి గుండికాయ పొలమనేరు. ఇక్కడ ఇండస్ట్రీలను డెవలప్మెంట్ చేయొచ్చు. తప్పకుండా 5 మండలాల్లోనే నేను ఇండస్ట్రీలని డెవలప్మెంట్ చేసుకొని ముందుకు తీసుకొస్తాను. కేంద్రం రాష్ట్రం పథకాలని అందరికీ అందేటట్లుగా చూసుకుంటాను, రైతుకి కావాల్సిన ఏ వస్తువులైనా తక్కువ ధరలకు ఇస్తాను. 50 నుండి 100 ట్రాక్టర్లు పెట్టి ఏ మనిషి దున్నుకోవాలన్నా తక్కువ రేట్లకే దున్నిస్తాను. రైతుకి 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను, తప్పకుండా వచ్చేసి రైతు పక్షాన్ని నిలబడతాను. రైతుకి సాగునీరు అందిస్తాను, మిల్క్ రైతులకి నేను చాలా స్ట్రాంగ్గా నిలబడుకుంటాను. అదేవిధంగా సిల్క్ రైతులు, మిల్క్ సిటీ మా పలమనేరు, సిల్క్ రైతులకు చాలా బలంగా నిలబడుకుంటాను, తప్పకుండా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పలమనేరు ఏ సమస్యలు లేకుండా 24 గంటలు 2400 కోట్లు ఏమైంది సార్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి? ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది మీరు అందరూ చూడండి. ఇదే 2400 కోట్లు ప్రజల, ప్రతి ఇంటి డెవలప్మెంటు, ప్రతి రైతు డెవలప్మెంటు, కుల వృత్తులు డెవలప్మెంట్ చేసుకుని వస్తాను నేను. కుల వృత్తుల నుండి వచ్చే ప్రతి మెటీరియల్స్ ని వరల్డ్ వైడ్ సప్లై చేస్తాను నేను, ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారంగా. కాబట్టి తప్పకుండా పలమనేరు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఒక్కే ఒక్కసారి వీళ్ళు నాకు అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆల్రెడీ పట్టం కట్టేదానికి రెడీ అయిపోయినారు, 100కు 100 రూపాయలు అందరూ డిసైడ్ అయిపోయినారు. తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ఎవరైనా చెప్పినా, ఎన్ని మందు ప్యాకెట్లు పంచినా, ఎంత సరాయి పంచినా, ఎంత దుడ్లు పంచినా అందరూ డిసైడ్ అయిపోయినారు సార్. ఈరోజు ఊర్లన్నింటిలోనే రెడీగా ఉండరు గెలిపించేదానికి, 10 సంవత్సరాలు అణగబెట్టేసినారు. 20 రోజులు ఇంకా నీళ్లు రాకపోతే 1000 రూపాయలు ఇస్తే మగాను ఉంచేస్తారు జనాలు ఓటుకి. ఇప్పుడు అందరికీ తెలివి వచ్చింది సార్, 1000 రూపాయలు వచ్చేసిన జనాలకు పెట్టి 2000 జనాలకు పెట్టి ఓటు వేయమంటే 20 రోజులు ఇంకా నీళ్ళు లేక చచ్చిపోతా ఉంటారు. 20 రోజులు నీళ్ళు లేండి సార్, మాకు ఓట్లు వద్దు అంటారు. మాకు సాగు నీరే వద్దు సార్, వ్యవసాయం వద్దు, మాకు ఆవులన్నీ అమ్మేస్తా ఉన్నాం, మాకు నీళ్ళు లేదు స్వామి తాగేకి. ఇది మా పలమనేరు దౌర్భాగ్య స్థితి. ఒక మినిస్టరు, 5 ఏళ్ళు మినిస్టర్ ఉండి ఇంకొక ఎమ్మెల్యే ఉండి మాకు మా పలమనేరుకు పట్టిండే గతి, గుడికి నీళ్ళు నిండు సార్ అని చెప్పి ప్రాధాయపడతా ఉన్నారు సార్. ఆడబిడ్డలు పనికి పోతే 2 బిందుగులు నీళ్ళు పోతాయి అని చెప్పి ప్రతిరోజు కాసుకొని 2 బిందుగులు పట్టుకొని పోతా ఉంటారు సార్. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళ పేర్లు ప్రస్తావన తెచ్చారు కాబట్టి మరో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఓవైపు 3 దశాబ్దాల చరిత్ర గల రాజకీయ కుటుంబం పలమనేరు నియోజకవర్గంలో ఓ పార్టీ తరఫున పోటీ చేస్తుంది, మరోవైపు అదే రాజశేఖర రెడ్డి తనయుడు ఆయన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఈ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులకు మీరు గట్టి పోటీ ఇవ్వగలరన్న ధైర్యం ఉందా మీకు సార్? ఈ ప్రధాన రాజకీయ నేపథ్యం ఉండే పార్టీలు రెండు, నేను ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. ఏ ఒక్క గ్రామానికైనా వెళ్ళి 10 గ్రామాలు 20 గ్రామాలకు డైరెక్ట్గా నేను వస్తాను. ఈ గ్రామానికి నేను ఇది అభివృద్ధి చేసినాను, నాకు ఓటేయండి, ఈ మాట అడగమని చెప్పండి. రెండు పార్టీల వాళ్ళు పోయి ఒక 50 గ్రామాల్లో నేను పోతాను, అమ్మా నాకు ఓటేయండి, అభివృద్ధి జరగలేదు ఉంటాను. నేను అభివృద్ధి చేసినానని అమర్నాథ్ రెడ్డి గారు పోయి ఒక 20 గ్రామాల్లో అడగమని చెప్పండి,
సరేనా సార్? అందరినీ దుబ్బేసి పూలు చల్లించుకొని టపాసులు పెట్టి ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు దుబ్బేసి టకటకా స్పీచ్ ఇచ్చి ఊరికి పరిగెత్తేది కాదు. ఊర్లో నిలబడి అమ్మా 5 సంవత్సరాలు పాలించిన గొప్పగా మీ ఊరికి అభివృద్ధి చేసినాను కదా, ఆ అభివృద్ధికి ఓటేయండి అని అడగమని చెప్పండి. నో, ఎమ్మెల్యే వస్తా ఉన్నాడంటే 20 మందిని పెట్టేసింటారు, ముందుచ్చి తాగబెట్టేసింటారు, పోయిన తక్షణమే పూలు చల్లేస్తారు, పోయిన తక్షణమే అందరూ దుబ్బేస్తారు ఎమ్మెల్యే వచ్చినాడు నేను టక్కు నుంచి 10 నిమిషాలు అమ్మా ఓటేయండి ఉరుకుతారు అట్లే. ఒక్క మాట సార్, ఓపెన్ ఛాలెంజ్ స్టేట్మెంట్ వీళ్ళిద్దరికి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఊర్లోకి వెళ్ళి ఒక 50 ఊర్లోకి వెళ్ళి అమ్మా మీ ఊరికి అభివృద్ధి చేసినాను నన్ను గెలిపిండి అనమండి, బిందుగులతో కొడతారు, బిందుగులు ఎత్తుకొని టకాలు మొదలు కొడతారు. గత 15 ఏళ్ళుగా పలమనేరు నియోజకవర్గం ఏమి అభివృద్ధి చెందలేదంటారు? చాలా గొప్ప అభివృద్ధి చెందింది సార్, 30 రోజుల నుంచి నీళ్ళు లేక అభివృద్ధి చెందింది. ఏట్లో ఉండే ఇసుక మొత్తము లోడ్లు అమ్ముకొని కోట్లు వచ్చేసిందని అభివృద్ధి జరిగింది. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా ఆ భూములన్నీ అంతా లోడేసి కోట్లు దుడ్లు వచ్చేసిందని అద్భుతంగా గల్లా పెట్లు నిండిపిన చాలా మంచి అభివృద్ధి జరిగింది. మిల్క్ రైతులు ఉండే వాళ్ళందరూ ఆవులంతా అమ్మేసి ఇంకా మాకు వద్దురా బాబు వ్యవసాయం అని చెప్పేసి నిలిపేసి నోరు కొట్టుకుంటా ఉన్నారు, అంత అభివృద్ధి చెందింది. సిల్క్ రైతులు గొప్ప గుండ్రి, అసలు జాబులంతా వదిలి చేస్తూ ఉండ్రి పనులంతా కూడా సిల్క్ రైతులు. ఈరోజు సబ్సిడీ లేకుండా ఏమీ లేకుండా రేట్లు లేకుండా సిల్క్ రైతులందరూ బరోమని ఏడ్చుకొని నోరు కొట్టుకొని అంత అభివృద్ధి జరిగింది పలమనేరులో. మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ మన ఆ గత 5 సంవత్సరాలు ఇంకా ఉండే మన ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు ఇద్దరు అభివృద్ధి చేసిండే చూస్తే ఒకటి కాదు రెండు కాదు సార్, మా పలమనేరులో కనీసం అవంతా వద్దు సార్, 90% గ్రామాల్లో గుడికి నీళ్ళు లేక చచ్చిపోతూ ఉంటారు. ఇది ఏం అభివృద్ధి మీరు చెప్పండి సార్, ఏం అభివృద్ధి చెప్పండి సార్, ఇది అభివృద్ధియా? ఎన్ని ప్రాజెక్టులు కట్టిండొచ్చు, ఎన్ని ప్రాజెక్టులకు మీరు శంకుస్థాపన చేసినారు తెలిసినా మీరు? రికార్డు తీసుకోండి, రికార్డు తీసుకోండి సార్, కైగల దగ్గర మన అమర్నాథ్ రెడ్డి అన్న గారు శంకుస్థాపన చేసినారు, కైగల దగ్గర ఎక్కడ చూడు వచ్చేసిందన్న శంకుస్థాపన చేసి అన్ని ప్రాజెక్టులు వదిలేసినారు సార్. వాటర్ రీసోర్సెసే మన కాన్స్టిట్యూన్సీకి లేకపోతే ఎక్కడ సార్ ఇది? తప్పకుండా వీళ్ళు వచ్చేసి గొప్పగా పాలించలేదు సార్, వీళ్ళు గొప్పగా పాలించలే. ప్రతి దీంట్లో రైతులు కానీ టమాటా పండించే రైతులు కానీ ప్రతి రైతుకి చాలా దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది సార్. అందరూ వదిలేసి పెద్ద పెద్ద రెడ్లంతా వాచ్మ్యాన్ పనులు చేసుకుంటా ఉంటారు సార్, బెంగళూరు వెళ్ళిపోయినారు సార్. ఊర్లో అంతా మహామేధావులంతా వదిలి తమిళనాడు బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతా ఉంటారు సార్. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింటి ఇట్లా జరిగిందా? స్పెషల్ స్టేటస్ వచ్చిండు, కంపెనీలన్నీ వచ్చిండు, ఈరోజు కర్ణాటక గొప్పగా లేదా, ఈరోజు తెలంగాణ గొప్పగా లేదా? మరి 2 ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదంటారు? లీడర్ లేరు సార్, సీఎం క్యాండిడేట్ లేదు మా పార్టీకి. అంటే లీడర్ లేకపోవడం వల్ల ఓడిపోయింది? 100% లీడర్ లేకుండానే, ఒక్క చోటైనా గెలవాలి కదా. నో, లీడర్ లేకుండానే ఓడిపోయింది, నాయకుడు కావాలి సార్. ఈ పలమనేరుకు నాయకుడే లేకపోతే అది ఎట్లా గెలుస్తుంది? మరి నాయకుడు పక్కన గెలిపోదాము, గెలుస్తే గెలవమని చెప్పండి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరంటారా? లేరు, ఇంతకుముందు లేరా? ఉన్నారు, సీఎం క్యాండిడేట్ లేరు సార. సీఎం క్యాండిడేట్ ఎవరున్నారు చెప్పండి? నాయకులు పలమనేరులోనే ఉన్నారు సార్. ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలి కదా, ఎమ్మెల్యే గెలాలంటే. ఇప్పుడు రాష్ట్రంలో 10 సంవత్సరాలకి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉన్నారు చెప్పండి? మీరే చెప్పండి, సీఎం క్యాండిడేట్ ఎవరు రాష్ట్రంలో? సీఎం క్యాండిడేట్ లేరు కదా. పార్టీ అధిష్టానము ప్రకటించిన పిసిసి అధ్యక్షులు అంతా నాయకులు కదా. షర్మిలమ్మ సీఎం క్యాండిడేట్, అప్పుడే పార్టీ ప్రకటించి చేసిందే సీఎం క్యాండిడేట్ అని. సీఎం క్యాండిడేట్ సార్, ఆయమే లేకపోతే ఇంతమంది ఎందుకు పోరాడతారు, ఇంతమందికి ఎందుకు దుబ్బలు ఆడుకుంటారు? కాంగ్రెస్ పార్టీ సార్, దానికి ఆ ఢిల్లీలో ఉంది మొత్తం రిమోట్ అంతా ఆడు ఉంటుంది, ఎవరు అభ్యర్థి, ఎవరు సీఎం అభ్యర్థి, ఎవరు మినిస్టర్, మొత్తం అక్కడ ఉంటుంది నిర్ణయం, అక్కడ ఉంటుంది. చూడండి ఎవరు ఎన్ని చెప్పినా శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత మంచి లీడర్ కాదని చెప్పడం లేదు. ఇంత వైపు వచ్చింది శర్మిలమ్మ గారు అక్కడికి వచ్చినారు కాబట్టి, మీరు నా దగ్గరకు వచ్చినారు లేకుంటే వచ్చిండ్రు. ప్రతి మనిషి ప్రెస్ వాళ్ళు అందరూ వస్తా ఉంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి, తప్పకుండా పక్క పార్టీల కంటే ఎక్కువ ఆదరణ చిక్తా ఉంది. ప్రెస్ సహోదరులందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంటారు, రైతులు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంటారు, ప్రతి మనిషి బడుగు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంటారు. ఎందుకు? ఆయమ్మ అక్కడ వచ్చింది కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ సార్ ఆయమ్మ, షర్మిలమ్మ వచ్చింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత హవా ఉంది, కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరుగుతూ ఉంది. లేకపోతే ఎందుకు 10 ఇయర్స్ ముందర ఆయమ్మ, 10 ఇయర్స్ కాదు సార్, 10 మంత్స్ ముందర వచ్చింది నేనంటే చాప్టర్స్ మొత్తం క్లోజ్ అయిపోయేటివి. కానీ ఇప్పటికీ బలమైన ఓటింగ్ శాతము, త్రిముఖ పోటీ ఈరోజు రాష్ట్రంలో ఎంత బలంగా ఉందని మీరు చూస్తారు.
ఎన్ని సీట్లు సంపాదిస్తుంది అనేది మీరు చూస్తారు నా నోటి ద్వారా వద్దు. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గెలిచే టికెట్ పొలంనేరు రాసి పెట్టుకోండి మీరు. ఏం సార్, ఇది నేను చెప్తున్నది కాదు, ప్రజలందరూ 60,000 మంది ముస్లిం మైనారిటీ సోదరులు, దాదాపు 60,000 మంది ఎస్సీ ఎస్టీ సోదరులు, దాదాపు బీసీ సోదరులు, దాదాపు వచ్చేసిందన్న 50-60,000 70,000 లక్షకు లోపల వచ్చేసి బీసీ సోదరులు. ఒక బీసీకి వచ్చింది సార్ టికెట్, ఒక ఓసీకి రాలా, బీసీకి ఇచ్చినారు టికెట్, ఒక బీసీ సామాన్యుడికి ఇచ్చినారు, ఒక రైతు బిడ్డకి ఇచ్చినారు టికెట్, ఒక సామాన్యుడికి టికెట్ చిక్కింది. కాబట్టి ఈరోజు వచ్చేసిన ప్రజలందరూ పట్టం కడతా ఉన్నారు. ఈరోజు చూడండి, మొత్తము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం డిసైడ్ అయిపోయినారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి. పైకి అందరూ చెప్తున్నారు సార్, పైకి అందరూ ఉన్నారు, కానీ లోపల రోదిస్తూ ఉన్నారు జనాలంతా. ఏం సార్ బెదిరింపులు, ఒక పార్టీలో నేను పోయి మీటింగ్ పెడితే ఆ గూడానికి 20 మంది చుట్టుపక్కల కాసుకొని ఉంటారు. ఎవరు? వేరే పార్టీల వాళ్ళు. ఏమమ్మా బుద్ధి లేదా నీకు, ఎందుకమ్మా పోయినావు, ఈ నీళ్ళు లేక 30 రోజులు ఇంకా సస్తా ఉన్నాం సార్, ఏమో నీళ్ళు ఇస్తానంటా ఉన్నాడు ఆయన అంటే. ఇప్పుడు మళ్ళీ అమరన్న, ఇంటికి ఒక కొలాయి పెట్టి ఇస్తా, ఇంటికి ఒక కొలాయి పెట్టి ఇస్తా, ఇంటికి ఒక కొలాయి పెట్టి ఇస్తా అని చెప్పి తిప్పుతా ఉన్నాడు బండిని. 5 ఏళ్ళ ముందర ఇంటికి ఎన్ని కొలాయిలు పెట్టించినావు అమరన్న? ఎందుకు ఇంటికి కొలాయిలు పెట్టిలే 5 ఏళ్ళ ముందర? మినిస్టర్ ఉంటావు కదా, ఇదే 4 కొలాయిలు పెట్టించినావు ఏదన్న ఇంటికే? ఇంటికి కొలాయిన కాన్సెప్ట్ నేను తీస్తే దాన్ని కాపీ కొట్టి ఇంటికి ఒక కొలాయి అని చెప్తావు. నేనేదో ఫ్లోలో ఏదో 2 అంగుళ్ళు వేసినాడు అమరన్న మినిస్టర్కి ఉన్నప్పుడు అని చెప్తే దాని పక్కనుండే కట్ చేసి దాన్ని ఎత్తి పెట్టినారు, ఈ దగ్గర దగ్గర 10 లక్షల వ్యూస్ వచ్చింది. అర్థమవుతుంది లేదా సార్? ఎవరో కాన్సెప్ట్ ని దొంగలు ఇచ్చేస్తే, ఈ దొంగలించడం రాజకీయం కాదు, ఇది చేసి చూపించల్లా. ఇంటికి ఒక్కలా అయిన కాన్సెప్ట్ 5 ఏళ్ళ ముందు ఎందుకు పెట్టలేదు అవరన్న? ఎందుకు వెంకయ్య గౌడ్ గారు ఇంటికి ఒక్కలా ఎందుకు పెట్టిలా మీరు? ఇంటికి ఒక్కలా సంగతి దేవుడు ఎరుగు, ఈదికి నీళ్ళండి, నెల రోజులకు ఒక నీళ్ళండి, ఇంటికి ఒక కొలాయి పెట్టిస్తా అంటా ఉన్నారు కదా, ఇప్పుడు నీళ్ళే రాకుండా సస్తా ఉన్నారు, దీనికి మీ మీ బదులేమి, మీ జవాబేమి? ఓకే, బి శివశంకర్ గారికి పలమనేరులో కూడా ఇంటి పోరు ఉందన్న ప్రచారం ఉంది, అది పూర్తి సమసిపోయిందా లేదా అలాగే ఉందా? ఇంటి పోరు అంటే ఏం పోరు సార్? పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, మీ పార్టీలోనే వర్గాలు, మా పార్టీలో వర్గాలు, మా పార్టీలో ఇది. చూడండి సార్, ఏ పార్టీలో అయినా ఈ ప్రపంచంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో కాదు ఏ పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలు ఏ పార్టీలో కానీ పోర్లు ఉండవు. అవి చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న సరి చెప్పుకుంటాం, చిన్న చిన్న పోతా ఉంటాయి, టీకప్పులో తుఫాను లాంటిది. మీరు చెప్పినట్లు అవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, వర్గ పోర్లు అవి ఇవంత ఏమీ లేదు, అద్భుతంగా పనిచేస్తా ఉన్నాము, ప్రతి మనిషి పనిచేసుకొని పోతా ఉన్నాము. సరేనా సార్? కానీ కొంతమంది ఎక్కువ పని చేస్తారు, కొంచెమంది తక్కువ పని చేస్తారు, అది మనము ఇచ్చేసే కయలేదు. ఈరోజు దాదాపు 1 లక్ష విత్తనాలు ఉన్నాయి కాంగ్రెస్ మొల విత్తనాలు, అట్లే నీళ్ళు లేకుండా దగ్గర దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షల విత్తనాలు అట్లే ఉన్నాయి. ఎక్కడ చూడు, వర్షం పడితే మొలకెత్తాయి. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో వర్షం పడింది, అన్ని కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ లీడర్స్ అందరూ మొలకలు ఎత్తేసినారు, చెట్లు అయిపోయినారు, ఇప్పుడు కాయలు కాసే స్టేజ్కి వచ్చేసింది. 2 నెలలకంతా టమాటా కట్ట 2 నెలలకంతా కాయలు కాసే పిండి వచ్చి పోత వచ్చేసింది, కాయలు కాస్తుంది టమాటాలు కూడా. ఇప్పుడు అదే విధంగానే కాంగ్రెస్ పార్టీలో నీళ్లు లేకుండా ఎండిపోయినాయి విత్తనాలు, ఇప్పుడు వర్షం పడతా ఉంది, అన్ని మొలకలు ఎత్తి స్టేజ్కి వచ్చేసినాయి. తప్పకుండా ఇంకొక 7-8 రోజులు బ్యాలెట్ బాక్సుల్లో కాంగ్రెస్ పార్టీకి గుద్దేస్తారు. కోలారులో ఏ విధంగా అయితే 17 రోజుల్లో 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, గత 20 సంవత్సరాలు ఇంకా లేదు. పక్క కాన్స్టిట్యూన్సీలో ఉండే కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు మా మామగారు, ముల్బాగల ఎమ్మెల్యే ఆయన, కోలారికి 17 దినాల్లో బీఫామ్ ఇస్తే 33,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గుద్దినారు సార్. ఎంత చెప్పినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆ హవా వైబ్స్ మొత్తం తోలుతా ఉంది ఇట్లా గాలి. కాంగ్రెస్ పార్టీ మహత్యం అది, నా మహత్యం కాదు అది. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, పలమనేరు ప్రాంత ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంత ప్రజల చిరస్థాయిగా కొన్ని సమస్యలు ఉంటాయి, ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మీరు ఏమి చర్యలు తీసుకుంటారంటే ఏం చెప్తారు? తప్పకుండా సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళు గత 10 సంవత్సరాలు ఇంకా నీళ్లు కూడా ఇవ్వలేదు, ప్రతి ఇంటికి కొలాయి పెట్టి ప్రతి ఇంటికి 24 గంటలు నీళ్లు వచ్చేటట్లు చేసే బాధ్యత నాది ఫస్ట్. ఇంకా రిమైనింగ్ మేనిఫెస్టో మొత్తం నేను చదివేసినాను, మీకంతా మేనిఫెస్టో అంతా చదివినాను. ఫస్ట్ పాయింట్, నీళ్ళు అందరికీ ఇస్తాను. సెకండ్ పాయింట్,
పలమనేరు అభివృద్ధి, పట్టణ అభివృద్ధి ప్లస్ చెరువు అభివృద్ధి చేస్తాను. ప్రతి మండలంలోన హాస్పిటల్స్ కానీ ప్లస్ ఐటీ కంపెనీస్ కానీ తీసుకొని వస్తాను. 1 అవర్ జర్నీలో తమిళనాడు, 1 అవర్ జర్నీలో బెంగళూరు. 1 అవరే సార్, ఎక్కువ లేదు. 1 అవర్, ఇప్పుడు 6 అవర్స్ జర్నీ పడుతుందేమో తమిళనాడు, కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే పడింది, సరిహద్దులో ఉంది, బైరెడ్లపల్లి యాక్సెస్ ఉంది. దీన్ని పెద్ద ఇండస్ట్రియల్ హబ్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు తీసుకొచ్చేది. అదంతా వీళ్ళకి అర్థం కాదు కదా, నేను చెప్తాను, మీకు చెప్తున్నా 100% పలమనేరు. ఒకవేళ క్యాపిటల్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్కి మించి అభివృద్ధి ఏదైనా జరుగుతుందంటే ఈ కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉండే పలమనేరే. పలమనేరు నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పలమనేరులో గొప్పగా బెంగళూరుకి అతీతంగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాము, ఐటీ కంపెనీలు తీసుకొని వస్తాము, పలమనేరు చెరువు అభివృద్ధి చేసుకుంటాము, పట్టణం అభివృద్ధి చేసుకుంటాము, 5 మండలాలు అభివృద్ధి చేసుకుంటాము, ప్రతి రైతుకి సాగునీరు అందేటట్టు కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను రైతు కాబట్టి. ఇంకా దీనికి మించి ఇంక నేను ఎక్కువ చెప్పుకోకపోతే ఊరికి అర్థం కాదు. తాగునీరు, సాగునీరు రైతులు కండుకుంటాను, హాస్పిటల్ అంతా ఫ్రీగా చూసుకుంటాను, విద్య ఫ్రీగా చూసుకుంటాను, ఎటువంటి ఒక్క రూపాయి కూడా విద్యకి హాస్పిటల్స్కు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఈ పలమనేరు నియోజకవర్గంలో. ఇప్పుడు హాస్పిటల్ అని చెప్పపోతే చిత్తూరుకు పంపంటారు, బెంగళూరు పంపంటారు, ఇంకెందుకు ఈ హాస్పిటల్ పెట్టుకోలేదు, ఎందుకు మూసేయాలి హాస్పిటల్లో? ఏడుంది సార్, 100 పడకల హాస్పిటల్ ఉన్నప్పటికీ దాన్ని మెయింటైన్ ఎవరు చేస్తున్నారు కరెక్ట్గా? ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా ఉండి చిన్న ఒక 4 కుట్లేసే గాయం వస్తేనే చిత్తూరు పరిగెత్తి అంటారు. ఏం లేవు ఇక్కడ ఉండాలి 100 పడకల హాస్పిటల్, గది మాత్రం ఉంది, కళ్ళు ఎదురుగా మనుషులు చచ్చిపోతా ఉన్నా కానీ అదే హాస్పిటల్లో తయారీకి రాజకీయ నాయకులు మందులు అందించకుండా, వాళ్ళకి సపోర్ట్ లేకుండా, డాక్టర్స్ కంట క్లీన్గా ఇది లేకుండా వాళ్ళందరూ గోష్ట వీలుకే తగులుతుంది. ఎంతమంది చచ్చిపోలేదు సార్ ఈరోజు పలమనేరులో? పాత దావుల్లో ఎంతమంది చచ్చిపోలేదు? హాస్పిటల్లోనే ఎంతమంది ప్రాణాలు వదలలేదు? ఈ ప్రాణాలు ఉసిరంతా కూడా వీలుగా తగులుతుంది కదా. ఎందుకు సార్ ఇప్పుడు పలమనేరు హాస్పిటల్ పెట్టుకో, 100 పడకల హాస్పిటల్ పెట్టుకొని ఎందుకు చిత్తూరు పోవాలా, ఎందుకు వేలూరు పోవాలా? కనీసం బస్సు లాగవు సార్ మా పలమనేరుకి, డైరెక్ట్ వెళ్ళిపోతాయి బస్సులు అంతా కూడా ఇలాగవు. ఏం పలమనేరు అంత దరిద్రమా? 24 గంటలు ప్రతి బస్సు ఇక్కడ ఆగి పలమనేరు స్టాప్ ఉందండి. పలమనేరు ఎందుకు ఇట్లా చేసి పెట్టినారు మీరు? కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమనేరు గొప్ప అభివృద్ధి చేసుకుంటాడు. ఈ బీవీఎం శివశంకర్, ఈ నల్లగొట్లపల్లి బి శివశంకర్ ఒక రైతు బిడ్డగా కష్టాలు అనుభవించి రాజకీయాల్లోకి వచ్చినాం సార్, నాకు దుడ్డు అవసరం లేదు సార్. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ స్టేట్మెంట్, 1 రూపాయి లంచం ముట్టకుండా నేను పనిచేస్తా. వీళ్ళిద్దరి కాణిపాక దేవస్థానంలో పోయి ప్రమాణకం చేయమని చెప్పండి. రాజకీయ దుడ్డు 1 రూపాయి ముట్టలేదా? కమిషన్లకు పనిచేయలేదా? 1 రూపాయి లంచం ముట్టకుండా పనిచేసినారా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో? రాజకీయ పలుకుబడిని వీళ్ళకు వినియోగించుకోలేదా? వీళ్ళ జీవితంలో వచ్చేసిందనా ఈ రాజకీయం నుండి ఆస్తులు కోట్లు సంపాదించలేదా? కాన్స్టిట్యూషన్ ఏం బాగుపరిచినారు? అదే కాణిపాకం గుళ్ళో నేను సత్యం చేస్తాను. వీళ్ళందరూ వచ్చి సత్యం చేయమని చెప్పండి సార్. వీళ్ళ స్వలాభము స్వప్రయోజనాలు తప్పితే ఈ కాన్స్టిట్యూషన్ ప్రయోజనాలకి ఎవరు పూనుకోలేదు. ఇది ఓపెన్ స్టేట్మెంట్ సార్, ఎవరు పూనుకోలేదు. వీళ్ళు కనీసం నీళ్ళే ఇవ్వలేదు మా కాన్స్టిట్యూన్సీకి. కాబట్టి తప్పకుండా నీతి నిజాయితీతో గత 5 సంవత్సరాల్లో, ఇంకొచ్చే 5 సంవత్సరాల్లో నేను 1 రూపాయి లంచం ముడితే ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెట్టండి. 1 రూపాయి లంచం, 1 ఎమ్మెల్యే ముడుపు సార్, మీకు ముడుపులు ఎమ్మెల్యే అయితే ఏమనుకుంటున్నారు సార్? ఇట్లా ఆత్మీయంగా వస్తుంది సబ్ రిజిస్టర్ ఏ చాలా ఉన్నాయి సార్, మీకు తెలీదు ముడుపులు వచ్చేస్తాయి మీకు అండ్రి. 1 ముడుపు నాకు అవసరం లేదు సార్. ఓపెన్ స్టేట్మెంట్, నీతివంతమైన పాలన, అద్భుతమైన పాలన అందిస్తాం. ఈ ప్రపంచం కని విని ఎరిగిన రీతిలో పాలన అందిస్తాం. నా దగ్గర ఉండే ప్రతి మనిషి వరల్డ్ టాప్ టెక్నీషియన్స్ ఉండేది నా దగ్గర. ఈరోజు మీరు చూసి ఉండొచ్చు ఎవ్రీథింగ్. ఈరోజు ఎస్టీవీ నా కండ్లెదురుగ్గా నాకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ మీద ఉన్నింది. నా బీవీఎం క్రియేషన్స్ కంటే మీ ఛానల్ వచ్చే చాలా చిన్నది ఒకప్పుట్లో. మళ్ళా నేను కాన్సన్ట్రేషన్ బిజినెస్ మీద పెట్టినాను. ఒకప్పుట్లోనే నువ్వు రాయనని శిల్పి ఏడేళ్ళ ముందర మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ రేట్ ఎంత, నా సబ్స్క్రైబర్స్ రేట్ ఎంత చూడండి. మీ ఛానల్ కంటే చాలా గొప్ప ఛానల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర బీవీఎం క్రియేషన్స్ ట్రెండ్ని సృష్టించింది ఒకప్పుట్లో నువ్వరాయనేని శిల్పి సాంగ్. కాబట్టి తప్పకుండా ట్రెండ్ షట్ చేస్తాం, ట్రెండ్ షట్టర్గా మారుతాం. ఈవెన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఎమ్మెల్యేలు అరే ఏం రా ఇది, ఒక బడ్జెట్ వస్తే ఇమ్మీడియట్ నేను ప్రెస్ మీట్తో నేను ప్రెస్ పెడతాను. నేను ఈరోజు 500 కోట్లు వచ్చిందప్ప పలమనేరుకే, ఏం చేద్దాం చెప్పండి నేను అడుగుతా. వాళ్ళందరినీ కూర్చొని చర్చిస్తాం, ప్రజలందరూ చర్చిస్తాం. తప్పకుండా
నా చుట్టుపక్కల ఉండే ప్రతి మనిషి ఎవరెవరైతే ఈరోజు పార్టీలో కష్టపడతా ఉన్నారో వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇస్తా. కాంట్రాక్ట్ వ్యవస్థను కంప్లీట్గా స్టాప్ చేస్తాను. అర్థం జుట్లు తినేసి అర్థం జుట్లు పనులు చేసే వాళ్ళంతా స్టాప్ చేస్తాను. దొంగలంత దూరం జరుగుతా. యా కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరు పనిచేస్తుంటారో 2400 కోట్ల గురించి మీరు అందరూ పనిచేయండి. ప్రెస్ అధికారులు ఫస్ట్ ఎమ్మెల్యే మాకు, మా ప్రెస్ వాళ్ళ ఫస్ట్ ఎమ్మెల్యే, ప్రెస్ తర్వాత పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల తర్వాత ప్రజలు. ఈ ముగ్గురు కలిసి పాలన తీసుకొస్తాం. ఇది పక్క 2000 రూపాయల గురించి పనిచేయద్దండి అండి. 2400 కోట్ల గురించి మీరు పనిచేయండి. 2002 రోజుల్లో పోతుంది మొత్తం. 6 అవర్లు కదా ఉండే కిడ్నీలు చెడిపోతుంది. ముందు ప్యాకెట్లు ఇసురు పారేయండి, తీసుకోండి. మీకు ఎట్లా తాగాలి కాబట్టి తీసుకోండి. 2000 కావాలన్నా తీసుకోండి. ఓటు మాత్రం కాంగ్రెస్కి గుద్దండి. ఓటు కాంగ్రెస్కి వేయండి మీరు. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. అంతెందుకు సార్, నేను ఒక్కే ఒకటి అడుగుతాను సార్, ఈ ప్రపంచం బాగుపడేకే ఈ వీడియో రిలీజ్ చేయండి సార్. ఈ దేశం బాగుపడుతుంది, ఈ వీడియో రిలీజ్ చేయండి. ఈ దేశం, ఈ ప్రపంచం, ఇది మొత్తం బాగుపడకపోతే అప్పుడు అడగండి సార్. ఓకే సార్, మీరు రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు